పరిశుద్ధుడ గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడ, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే వాళ్ళ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న మరి ఈ రోజు చెల్లి నిర్ణయాలు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. బలపరిచావు. అయితే మరి ఇది ఏ విషయంలో లోటుగా ఫీల్ అవుతుందో ఆ లోటు కూడా తీర్చబడేటట్లు మరొక అవకాశం తెచ్చిన ప్రార్థిస్తాను. మరి శ్యామని మరి బ్లెస్సింగ్ని నాన్న సునీల మిన్ని బిన్ని ప్రజల విజయ్ వీళ్ళందరినీ చేతికి అప్పగిస్తాను. ఏ రోజు కూడా మళ్ళీ ఇందులో జాయిన్ అవడం సహాయం చేతండి. నిజంగా ఆరోగ్యం దయచేతండి. ఇప్పుడు ప్రభా కుటుంబ ప్రార్థన ప్రారంభిస్తుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించు, నీ ఆత్మ పరిశుద్ధాత్మ కార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి నేను నా అదే వస్తున్నా, కొంచెం ప్రిపేర్ అవుతానమ్మా దానికి. ఎస్ అలాగేనమ్మా. నువ్వు 6:45 కదమ్మా. నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తానన్న. ఎస్ అమ్మా, అలానే. ఓకే, నో ప్రాబ్లం. రైట్. ఈరోజు ఎవరు బ్లెస్సి శాంతి తల్లి అందరు కూడా ప్రయత్నండి. సాయంత్రం నాదే మళ్ళీ క్లాస్. ఓకే అక్క, తప్పకుండా. ఓకే, బాయ్ బాయ్. ఓకే బ్లెస్సి, నువ్వు ఉంటావా వెళ్ళిపోతున్నావా? అంకుల్ నేను మళ్ళీ వస్తాను అంకుల్. సరే. ఓకే అమ్మా మేరీ గారు ప్రైజ్ లాడమ్మా. కల్పన గారు ప్రైజ్ లాడండి. పాస్టర్ గారు ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా. ఈరోజు అంకుపాదం గారి వెడ్డింగ్ యానివర్సరీ. ఎవరండి? అంకుల్ గారు ఆశీర్వాదం. సార్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అంకుల్ గారు? 48. 48 కంప్లీట్ అయింది. సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ చేస్తారు. అయితే 2022లో గోల్డెన్ జూబ్లీ. నీరజ్ నీకు కోహోస్ట్ చేస్తాను చూడు. కోహోస్ట్ తర్వాత సబ్టైటిల్స్ కూడా ఇవ్వనా నేనా? క్లోజ్ క్యాప్షన్స్ కూడా ఇచ్చాను నీరజ్. ఓకే, ఎలా ఉంటుంది? ఒంట్లో ఎలా ఉంది? పర్లేదా? ఓకే 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 రైట్. మరి ప్రార్థన అయింది. పాట పాడండి సార్. ఒక పాట పాడండి ఆశీర్వాద అంకుల్ గారు. నా కోరిక జీవన రాగమాలిక, నవ జీవన రాగమాలిక, ఇదే నా కోరిక. ఏసులాగాలని ఏసులోనే నడవాలని, ఏసులాగాలని ఏసులోనే నడవాలని, నిలవాలని గెలవాలని, నిలవాలని గెలవాలని, ఏసునందే ఆనందించాలని, ఏసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవ జీవన రాగ మాలిక, ఇదే నా కోరిక. ఏ లోకములో పరలోకము
శాంతి ఈరోజు శాంతి ఒక పావుగంట హోస్ట్ చేస్తుంది. శాంతి అన్మ్యూట్ చేసుకుందాం. రైట్ అంకుల్, ప్రైజ్ ది లార్డ్. అంకుల్ తల్లి, అందరికి ప్రైజ్ ది లార్డ్, అందరికి వందనాలు. అంకుల్ ప్రారంభ ప్రార్థన చేస్తారా? అంకుల్ చేసావమ్మా, నీ నీ స్లాట్ కి నువ్వు చేసుకోవచ్చు. ఓకే అంకుల్, అయితే చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడయ్య, మీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నాయన తండ్రి కార్యక్రమం అంతటిని బట్టి మీ పాదముల నుంచి ఎంత వస్తున్నాం, మీరే సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. ప్రతి టైం ని మీరే వాడుకోనండి, నాకు ఇచ్చిన 15 మినిట్స్ ని మీరే తండ్రి మీ నామ మహిమతమే వాడుకోనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అంకుల్, ఇంకొక జస్ట్ 7 మినిట్స్ ఉంది అంకుల్. మరి పర్లేదమ్మా, తీసుకో, పర్లేదు, కొంచెం 15 మినిట్స్ వరకు వెళ్ళి పర్లేదు, ఓకే అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే, ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయినా పర్లేదు. ఓకే, అయితే నేను ఒక చిన్న పాట పాడి నెక్స్ట్ నెక్స్ట్ చేస్తాను. చేస్తామ్మా. సృష్టికర్తకు దేవానరుడా స్తోత్రము చేయు సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో, దాత్రికి గడువిడు దయగల తండ్రికి స్తోత్రము చేయు సృష్టికర్తకు. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై ఆపద వేళల కాడము బెట్టక, ఆపద మృక్కులు అవిగై చేయక, నీపై సత్కృప చూపెడు తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు. యేసు ప్రభువుతో నిగిరి పోవా
వాసులు సీతాపాడు నీ మిత్తమై ఈ సమయం ఆత్మను పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి స్తోత్రము చేయు సృష్టికర్తకు ఓ దేవానరుడా స్తోత్రము చేయు సృష్టికర్తకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఫస్ట్ మీ అందరికి దేవుని నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు మరి ఒక చిన్న సాక్ష్యం చెప్పి మీ అందరికి ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తాను. ఈ నెల అంతా, లాస్ట్ మంత్ అంతా కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముఖ్యంగా మేము అందరం కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటానికి, అంటే ప్రతిదినం మానకుండా మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటానికి, మేము అందరం కలిసి భోజనం చేయటానికి దేవుడు మాకు కృప చూపించారు. ఇంతకు ముందు ఫ్యామిలీ ప్రేయర్ లో పూర్తిగా అందరం ఉండేవాళ్ళం కాదు, ఎవరో ఒకరు మిస్ అయిపోతూ ఉండేవాళ్ళం. కానీ లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక అందరం కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటానికి దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి మేము ఎన్నో మేలులు పొందుకున్నాం, దేవుడు ప్రత్యక్షతను మేము అనుభవించాం మా కుటుంబంలో. సో ఈ ఇచ్చిన ఈ అవకాశం బట్టి, ఈ ఫ్యామిలీ ప్రేయర్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి. నా ప్రార్థన విన్నపం ఏంటంటే, నేను ఫుల్ టైం లైక్ దేవుడు చిత్త ప్రకారంగా నేను ఆయన సేవ చేయాలనుకుంటున్నాను, ఆయన సేవలో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి ప్రత్యేకంగా మీ పర్సనల్ ప్రేయర్స్ లోని నా సేవ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. నేను ఇప్పుడు చిన్నగా సండే స్కూల్ పరిచర్య అయితే నిమ్మక్క వాళ్ళతో కలిసి చేస్తున్నాను, కానీ ఇంకా దేవుడి కోసం ఏదో చేయాలి, ఇంకా ఏదో సేవ చేయాలని నా ఆశ. కాబట్టి మీరు అందరూ మీ ప్రార్థనలో నా కోసం జ్ఞాపకం చేసుకోండి. ఓకే, మీ అందరికి వందనాలు. నేను ఒక చిన్న యాక్టివిటీ చేయిస్తాను. ఎంత మంది ఉన్నారు ఒకసారి? తమ్ముడు నీరజ్, ఎంత మంది ఉన్నారు తమ్ముడు ఒకసారి నాకు చెప్పమని తెలియదు. 11 మెంబర్స్ అక్క. నేను చాలా మార్కులు తీసేస్తే 9 మెంబర్స్. యూట్యూబ్ సరా? యూట్యూబ్ మీరు సైన్ ఇన్ అవుతారా అంటున్నాను. ఓకే, అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి. చిన్న యాక్టివిటీ, చాలా ఈజీగా ఉంటది, మీరు అందరూ చేస్తారు. అయితే యాక్టివిటీస్ లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను కూడా చిన్న యాక్టివిటీ చేశాను. ఈ యాక్టివిటీ పేరు ఏంటంటే మీ అందరికి కనిపిస్తుందా? గెస్ ద బైబిల్ క్యారెక్టర్స్. మీ అందరికి దీని మీద అక్షరాలు కనిపిస్తున్నాయా? నీరజ్ తమ్ముడు కనిపిస్తుందా? నీరజ్ కనిపిస్తుంది, కనిపిస్తున్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే గెస్ ద బైబిల్ క్యారెక్టర్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఒక చిన్న చిన్న బొమ్మల ద్వారా లేదంటే ఏదైనా చిన్న సింబల్ ద్వారా కొన్ని లెటర్స్ కూడా ఉంటాయి, దాంట్లో బైబిల్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బైబిల్లో క్యారెక్టర్స్ ఉన్నారు కదా మనకి, జోసెఫ్ ఇంకా మోషే వీళ్ళందరూ అన్నమాట. ఇవన్నీ ఇంగ్లీష్ నేమ్స్, ఎక్కువ కాదు చాలా తక్కువ, జస్ట్ 9 నేమ్స్ ఉన్నాయి ఇందులో. ఈ 9 నేమ్స్, 9 ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే నేనే పిలుస్తాను, వాళ్ళే ఆ నేమ్ చెప్పడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఒకరికి అన్ని తెలిసేస్తే ఒకరే చెయ్యొచ్చేస్తారేమో అని చెప్పేసి నేను అలా పిలుస్తున్నాను. ఫస్ట్ ఓకే, నీరజ్ కి బాగా ఈజీగా చెప్తాడని నేను ఫస్ట్ వీరబాబు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నాను. తమ్ముడు నేను ఫస్ట్ సింబల్ చూపిస్తాను, చాలా ఈజీ, ఫస్ట్ కాబట్టి చాలా ఈజీగా ఉంటది. సో నువ్వు ఇది చెప్పు, నెక్స్ట్ ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం. ఓకే, ఈ సింబల్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా? ఓకే, ఈ సింబల్ బట్టి ఇందులో బైబిల్ క్యారెక్టర్ నేమ్ ఉందన్నమాట, ఆ నేమ్ చెప్పాలి.
ఎలా వచ్చిందో కూడా చెప్పాలి. నేను చిన్న చిన్న క్లూస్ ఇస్తాను, పర్వాలేదు. ఫస్ట్ ఈ సింబల్ ఏంటి? క్రాస్ ప్లస్. క్రాస్ కాదు, ప్లస్. ఓకే, ప్లస్ పక్కన ఏముంది? M. ఓకే, ఈ ప్లస్ ని మనం ఇంకా ఇంకా దేనికి యూజ్ చేస్తాం అసలు? కలుపు మొత్తం. సూపర్ సూపర్. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, ఇప్పుడు మీ అందరికి గేమ్ అర్థమైపోయింది అనుకుంటున్నాను. చాలా చాలా ఈజీ. సో ఇలాగే మీరు అందరూ కూడా చెప్పేయండి. ఫస్ట్ తమ్ముడు చాలా యాక్టివ్ గా చెప్పేస్తే మీ అందరికి ఈజీ అవుతుందని నేను తమ్ముడికి చెప్పాను. నెక్స్ట్ కల్పన. కల్పన ఆంటీ, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. మీకు ఈ సింబల్స్ కనిపిస్తున్నాయా అండి? అహను గారు కాదా అండి? నేను చెప్పచ్చా? స్టెఫీ అక్క చెప్పండి మీరు. వెరీ గుడ్. సూపర్ సూపర్ అక్క, వండర్ఫుల్. చాలా బాగా చెప్పారు. అయితే ఓపెన్ చేద్దాం. ఎవరు చేయి చూపించండి. ఎవరు చేయి నాకు ముందుస్తే వాళ్ళు అందరు అన్ని ఒకలే చెప్పేస్తారు. ఓకే, థర్డ్ వన్ చూపిస్తున్నాను. అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, థర్డ్ వన్ చూడండి. ఇంత సింపుల్ గా ఉంటే మాకే చెప్పాలనుంటుంది. చాలా 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 సింపుల్. ఈ ఫస్ట్ సింబల్ దేనికి యూజ్ చేస్తామని గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. దాని పక్కన నెక్స్ట్ వచ్చేస్తుంది. ఎవరికి తెలిస్తే వాళ్ళు చేస్తాను. ఓకే ఓకే, నోవా. ఫస్ట్ సింబల్ ఇది. నో స్మోకింగ్, నో డ్రింకింగ్ అలా సింబల్ పెడతాం కదా, ఆ సింబల్ ఇది. సో నో ప్లస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు నోవా. మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటున్నాను. నైరేజ్ నీకు నెక్స్ట్ ఛాన్స్ కట్. ఇంకొకరికి. ఓకే డన్. ఇంకెవరు చెప్పకపోతే అప్పుడు నువ్వే చెప్పియాలి. ఓకే, ఫోర్త్ వన్ చూపిస్తున్నాను. ఓకే, మీ అందరికి కనిపిస్తుందా? మేరీ గారు, మేరీ గారు అమ్మ, మైక్ మైక్ లోకా పాస్ట్ గాండి. నువ్వు తప్పు కేఏ పెట్టావు. ఏకే పెట్టావు నువ్వు కాదు, ఐజాక్ అక్క చెప్పింది కరెక్ట్. ఐజాక్, ఇవి ఐస్ కదా, ఐస్ ప్లస్ ఏకే, ఐజాక్ పేరు. మీరు తప్పుగా అనుకున్నారు. ఓకే స్టెఫీ అక్క, థ్యాంక్ యూ సో మచ్. లుక్ అనుకున్నారు, లుక్ అనుకున్నారు. ఓకే అంకుల్. ఓకే, ఆల్రెడీ 4 అయిపోయి ఇంకా జస్ట్ 5 ఉన్నాయి. ఓకే, ఫిఫ్త్ వన్. చెప్పియద్దు, చెయ్యొద్దండి. ఇప్పుడు వరకు చెప్పలేని వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. సూపర్ అంకుల్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. A plus run, పరిగెత్తున్నారు అన్నమాట. సో ఆరన్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ప్రజ్వల్ ఆరన్, థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూపిస్తున్నాను. స్టీఫెన్. ఎవరు చెప్పారు? నేను మిన్నీ నక. ఎవరు? మిన్నీ అక్క. మిన్నీ అక్క. ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్ తమ్ముడు, చాలా బాగా చెప్పావు. సూపర్. ఇది ఎస్, ఇది టీ, ఇది పెన్. స్టీఫెన్
అందరికి అర్థమైందా అంటే ఎస్ ని డాలర్ లో పెట్టా కదమ్మా డాలర్ అంకుల్ అంటే చిన్నదన్న కన్ఫ్యూజన్ ఉండాలి కదా అంకుల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిన్న లింక్ లో యాడ్ చేస్తున్నాం అన్నమాట అంతే ఓకే ఎస్ స్టీఫెన్ స్టీఫెన్ అన్నమాట ఎస్ ఓకే 6 అయిపోయే నెక్స్ట్ 7th వన్ ఇది చాలా చాలా ఈజీ జాషువా బెన్నిత్ కెల్విన్ మిగతా అవకాశం ఇవ్వండి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు బుర్రలు బందలు కొట్టుకునే అవకాశం ఇవ్వండి ఇంకా రెండే ఉన్నాయి తెలియని వాళ్ళు ట్రై చేయండి నేను హింట్స్ ఇచ్చి మీ చేత చెప్పిస్తాను యాక్చువల్ గా ఈ గేమ్ అంతా కూడా మా మమ్మీ చేత ఆడించాను మా మమ్మీకి ఇంగ్లీష్ పేర్లు అసలు తెలియదు అంకుల్ కానీ మమ్మీ అన్ని చెప్పేశారు చిన్న చిన్న క్లూస్ తో అన్నమాట అందుకే తెలియని వాళ్ళు ట్రై చేయండి నేను హెల్ప్ చేస్తున్నాను అంటున్నాను నెక్స్ట్ 9th వన్ అలా కాదమ్మా ఒక ఒక ఈ ఎవరు జోయల్ జోయల్ అండ్ ఎవరు లిల్లీ వాళ్ళతో ట్రై చేద్దాం ఈ పిల్లలతో చెప్పించమ్మా వాళ్ళని అడుగు ఓకే పిల్లలు ఇది చూడండి మీకు అర్థమవుతుందా ఫస్ట్ ఏంటి ఫస్ట్ బొమ్మ ఏంటిది వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేంటి ఎంఓ కదా ఈ మూడు అలా ఉంచండి మళ్ళీ లాస్ట్ ఏముంది మొత్తం కలపండి మీరు చెప్పారు కదా వెరీ గుడ్ సూపర్ తల్లి బాగా చెప్పావు లిల్లీ ఈసారి వెరీ గుడ్ వెరీ గుడ్ ఈసారి ఆశీర్వాదం అంకుల్ గారికి ఓకే అంకుల్ గారు చూడండి ఇది కూడా చాలా ఈజీ లాస్ట్ వన్ ఇదే సో జాయిన్ లిల్లీ సూపర్ గా చెప్పే తల్లి ఓకే అంకుల్ మీకు కనిపిస్తున్నా కనిపిస్తున్నాయా అంకుల్ ఫస్ట్ ఫస్ట్ ఈ లెటర్ అవుతుంది అంకుల్ మీకు నేను రాసింది ఈ ఓకే అంకుల్ ఈ ఇది అది అంకుల్ ఇది ఈ చెప్పారు మీరు నెక్స్ట్ ఇదేంటో చెప్పండి నేను చూపిస్తున్న బొమ్మ ఇది ఆయన చెప్పాలండి ఆశీర్వాదం అంకుల్ ఆశీర్వాదం అంకుల్ అంకుల్ చెప్పారు ఆశీర్వాదం చెప్పారమ్మా సూపర్ అంకుల్ ఈ ఇది మనిషి మ్యాన్ అన్నమాట యుఎల్ ఇమ్మాన్యుయల్ సూపర్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అయిపోయింది అందరూ చాలా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు బాగా చెప్పారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రశ్నలకు అందరూ జవాబులు చెప్పారు ఎవరైనా ఒక ప్రశ్న సృష్టించండి ఎవరైనా అలాంటిది ఒకటి సృష్టించండి అంకుల్ నా దగ్గర ఇంకొకటి ఉంది అంకుల్ కానీ దానికి ఆన్సర్ నాకు కూడా తెలీదు ఎవరైనా ట్రై చేస్తారా చూపిస్తాను చూపించండి అందరం ఉన్నారు కదా ఎవరికి తెలిస్తే వాళ్ళు మైక్ ఆన్ చేసుకొని చెప్పండి యాక్చువల్లీ దీనికి ఆన్సర్ నాకు కూడా తెలీదు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఈ ఈ అమ్మాయి హ్యాండ్ రేస్ చేసింది నాకు బొమ్మ గీయడం సరిగ్గా రాలేదు ఇక్కడేమో ఏడుస్తున్నారు అన్నమాట సో ఇది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇప్పుడైనా తర్వాత అంతేనా మీకు అర్థం కాలేదు క్వశ్చన్ అర్థం కాలేదు మీకు ఆ బొమ్మను బట్టి శబ్దం ఉంటుంది ఆ బొమ్మకు శబ్దం ఉంటుంది ఆ శబ్దం కలిపితే ఆ పేరు వస్తుంది ఆ బొమ్మకి శబ్దం ఉంటది బొమ్మకి కాదమ్మా కాదు కాదు రైట్ ఓకే అందరూ కూడా తర్వాత ఎప్పుడుగా మీకు ఆలోచించండి బాగా ఆలోచించండి రైట్ ఓకే అమ్మా థ్యాంక్ యూ మరి సాక్ష్యం చెప్పి లేకపోతే ఏదైనా ఒక రెండు మాటలు చెప్పి క్లోజ్ చేద్దు
అంకుల్ ఆల్రెడీ నా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాను అంకుల్ మీ అందరికి నేను సేవ్ చేయాలనుకుంటున్నాను అంకుల్ దేవుడి చిత్తం ఏంటో మరి నాకు తెలియదు ప్రతిరోజు నేనైతే ప్రార్థన చేసుకుంటున్నాను దేవుణ్ణి అడుగుతున్నాను ఆయన ఏ రీతిగా ద్వారం తెరిస్తే నేను నమ్మకంగా ఆయన పని చేయాలని చెప్పేసి మీరు అందరూ నా కోసం ప్రేయర్ చేయండి అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ శాంతి కోసం ప్రేయర్ చేద్దాం అందరు కలిసి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి శాంతి కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాను నీ పరిచర్య చేయాలి నిత్య జీవార్థ ఫలములను మరి తను అనుభవించేటట్లుగా సేవా భాగ్యం ప్రసాదించిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నమ్మకమైన నీ సేవకురాలుగా పనిచేసేటట్లుగా తనకు చక్కని అనుకూలమైన భర్తలు ప్రసాదించిన మంచి వివాహం జరిగించు తండ్రి తన జీవితంలో ఒక్కరోజు కూడా వ్యర్థం కాకుండాట్లు ఆశ్చర్యకరమైన మార్గాలు తెరవమని ప్రార్థిస్తాను తండ్రి నాయన సేవా పొలం తనకు ప్రసాదించు ప్రభానికి వందనాలు సేవా దర్శనాలు ప్రసాదించిన ఆయన సేవా భారం పుట్టించు ప్రభా ఇంకా నువ్వు ప్రభా స్పష్టమైన సేవా పిలుపు దయచే తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నీ అద్భుత కార్యం బిడ్డలు జరిగించి తన తల్లిదండ్రులు తన చెల్లిని కూడా దీవించి ఆశ్రయించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవస్తోత్రం హల్లెలూయా మరి ఈరోజు అంకుల్ ఆశీర్వాదం గారు వెడ్డింగ్ యానివర్సరీ అంకుల్ గారు ఫోన్ మాట్లాడుతున్నారా అమ్మగారు కూడా వచ్చి కూర్చోవాలిగా అమ్మగారు కూడా వచ్చి కూర్చోవాలి మరి 28 సంవత్సరాలు మరి వైవాహిక జీవితంలో చాలా సీనియర్ మనందరి కంటే కదండి సీనియర్ ఆశీర్వాదం గారు 48 సంవత్సరాలు వైవాహిక జీవితంలో మరి అమ్మగారు సహకారం ఆధ్యాత్మికంగా మానసికంగా అన్ని విషయాల్లో అమ్మగారు సహకారం ఎలా ఉందో మరి చెప్పాలి ఆశీర్వాద అంకుల్ గారు చెప్పండి సార్ పెళ్ళై 48 సంవత్సరాలు దాటి 49లో ప్రవేశిస్తుంది దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు ఎందుకంటే నా పెళ్ళికి ముందు నేను అనుకోలేదు దేవుడు అనుకున్న దొరుకుతుందని కానీ అనుకోకుండా ఆ ముందే బాప్తిసం తీసుకొని దేవుళ్ళ సాగుతున్నాము దొరికింది తర్వాత మా జీవితంలో ఎన్నో వేలు ఎన్నో ఉపకారాలు దేవుడు చేశాడు ఎందుకంటే నా అసలు నాగా నేను బాగా వేద స్థితిలో ఉండేవాడిని కానీ ఆమె బాగా డబ్బులున్న కుటుంబం మా అత్తగారు అప్పుడే 72లోనే మాకు 4 ఎకరాలు పొలము 20 తులాలు బంగారం తోటి వాళ్ళు ఆమెను పంపించారు అయినా నేను ఎన్నో అవన్నీ చాలా వరకు బంగారం చాలా పోగొట్టాను అవన్నీ చేసినప్పటికీ మరి దేవుని కృపను బట్టి ఆమె నాకు ఏమనకుండా అలాగా 85లో ప్రభులో నాకు నన్ను ప్రభులో నడిపించింది ఆ తర్వాత అనేక విషయాలలో దేవుని కృపను బట్టి మా జీవితం అడుగుడుకు లేకుండా ఎప్పుడు కూడా కొట్లాటలు కానీ మా జీవితంలో అసలు లేవు అనేక విషయాల్లో ఒక్కొక్క సహకారం సహకరించుకుంటూ బిడ్డలను పెంచుకున్నాం బిడ్డలు కూడా ప్రయోజనం అయ్యారు మరి ఆయన చేసిన మేళకు ఏం చిన్న రుణం తెచ్చలేము ఎందుకంటే కుటుంబంలో సమాధానం శాంతి సమాధానం ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడని మా కుటుంబంలో నేను 85లో ప్రభుత్వం దగ్గర నుంచి కుటుంబ ఆరాధన మొదలు పెట్టాను 3 పాటలు పాడడం చూస్తాను వాక్యం ఒక వాక్యం చదివిన దాకా అవన్నీ చేసి ప్రతిరోజు కుటుంబం ప్రార్థన అందరూ ప్రార్థన చేయాల్సిందే అలాగా మమ్మల్ని కుటుంబం అంతా కూడా పిల్లలతో సహా దేవుల్లో ఎదగటానికి ఆమె కారణమని నేను చెప్పగలను ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఏ ప్రార్థన అయినంతటే మళ్ళా మా కుటుంబ ప్రార్థన ఉంటుంది అది అయిపోయిన తర్వాత భోజనాలు చేయటం ఇవన్నీ కూడా దేవుని కృపను బట్టి మాకు ఎంతవరకు దేవుడు సహకరిస్తూ మంచి కుటుంబంగా దేవుడు జీవించాడు నా ఆశ కూడా మేమందరం మా కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొందారు
నేను 85లో రక్షణ పొందిన దగ్గర నుంచి మా కుటుంబంలో అందరినీ రక్షణలోకి నడిపించాను, ఇంకా అనేకులు ప్రభులకు నడిపించాను. అది దేవుని యొక్క కృపే. మరి మా ఇద్దరు సహకారం, ఒకరికొకరు సహకారం ద్వారా మరి ఈ విధంగా మా కుటుంబం ఉండటానికి దేవుడు కృప చూపాడు. ఆ విధంగా ముందు కూడా మా శాస్త్రీయులతో కూడా సాగాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ కష్టాలలో ఒకరికొకరు సహాయంగా ఉంటేనే కుటుంబం ముందు సాగుతుందని మా జీవితం దేవుడు తెలియపరిచాడు. అందువల్ల మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని. మా నాకు అప్పుడప్పుడు అనారోగ్యం వస్తుంది. మొన్న నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్లడ్ విపరీతంగా యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంటే చాలాసార్లు బ్లడ్ ఎక్కించుకోవడం జరిగింది. కానీ ఈ కరోనా వైరస్ లో కూడా ఒకసారి వచ్చినప్పుడు అయ్యగారికి, శాలమిత్ర గారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసిన వెంటనే ప్రార్థన చేశాడు. మరుసటి రోజు తగ్గిపోయింది. అసలు మందులు కూడా వాడుకున్నానే తగ్గిపోయింది. చాలా ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నాకు అవి 2 సంవత్సరాలకు ఒకసారి అలాగే వస్తుంటది. అది దేవుడు వెంటనే ప్రభు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళగలను ఈ టైంలో, ఎక్కడ హాస్పిటల్ వెళ్ళినా ఆ టైంలో 30-40 వేల రూపాయలు ఖర్చు అయిపోవడం చాలా సార్లు జరిగింది. అలాంటి పరిస్థితులు ఒక్క రోజులోనే ప్రార్థన చేసి మరుసటి రోజుకే నాకు పూర్తి స్వస్థత వచ్చింది. దేవుడు ఇప్పుడు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. మరి అంతగా ఈ కరోనాలో నేను చాలా భయపడ్డాను. అయ్యో ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ హాస్పిటల్కి వెళ్తే నాకు సహకరించే వాళ్ళు కూడా లేరని చాలా బాధపడ్డాను. ప్రార్థన చేసుకున్నాను. దేవుడి కృపను బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించి అయ్య గారు కూడా ప్రార్థన చేశాడు. అందువల్ల ప్రభు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అందుకని నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చిన్న మాట. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో అమ్మగారికి 2 క్వశ్చన్లు అడగాలి. అమ్మగారు, మరి ఆశీర్వాదం గారు ఎప్పుడు ప్రభువులోకి వచ్చారు, ఎలా వచ్చారు? అమ్మా, అది అంటే మీరు ప్రార్థన చేసిన తర్వాతనే ప్రభువులోకి వచ్చారా, మీరే నడిపించారా అంటున్నానమ్మా? ప్రభువులోకి మీరే నడిపించారా? ఓకే ఓకే. మరి ఆశీర్వాదం గారు చర్చ్ అనేకమైన చర్చెస్ కట్టించడానికి, 3 సేవ చేయడానికి ఎక్కువ బయటకు వెళ్ళిపోతుండేవారు కదమ్మా, అప్పుడు మీరు ఎలాగ ఫీల్ అయ్యేవారు? అంటే ఎక్కువ సంఘ సేవ ఆయన చాలా ఇష్టం, అందరికి సహాయం చేయడం ఇష్టం, పెళ్లిళ్ళు చేయడం, అందరికి సపోర్ట్ చేయడం ఇష్టం. కాబట్టి ఎక్కువగా మీరు ఆయన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. అంటే ఎక్కువ టైం బయటే ఉంటారు, ఉండేవారు. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉంటున్నారు, అప్పుడైతే ఎక్కువ సేవలు తిరిగేవారు కదమ్మా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? చిన్న విషయం కూడా పునాదులు చేస్తున్నారండి, అక్కడ ప్రార్థన చేసేస్తారు. వాడు పిలవకపోయినా ఎన్ని వాళ్ళ దగ్గర పరమేశ్వరండి. చాలా సంతోషం అమ్మా. మరి ఇక్కడ చాలా దంపతులు ఉన్నారు, వాళ్ళ భర్తను ఎలా చూసుకోవాలో కొంచెం ఒక మాట చెప్పండి అమ్మా. భర్తల కోసం ఎలా ప్రార్థన చేయాలో ఒక మాట చెప్పండి. పెద్దలు కదా, మీ మాట అందరు వింటారు. దేవుని పని మీద వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలండి. వాళ్ళ గురించి వచ్చేవరకు ఎంతసేపు ఉండాలి అనేవాళ్ళం కాదు. కార్యక్రమం చూసిన పనులు నేర్చుకు వచ్చేవారు. అమ్మగారిని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను నేను, ఎందుకంటే మాట్లాడే కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అయితే అంకుల్ ఆశీర్వాదం గారి కోసం, అమ్మగారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఎవరు చేస్తారు? ఆడకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు పాపం చేయించుకుంటే. ఓకే, నేనే చేస్తాను. పరిశుద్ధురా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. ఆశీర్వాదం అంకుల్ గారు బట్టి, అమ్మగారు బట్టి స్తుతిస్తున్నాను. 48 సంవత్సరాలు మన వైవాహిక జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇంకను వారికి ఆరోగ్యాలు ప్రసాదించిన, వారి బిడ్డల జీవితాలు అభివృద్ధి ప్రసాదించిన, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా బిడ్డలందరూ
అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి, నీకు సమీపంగా జీవించడానికి సహాయం చేయి తండ్రి, నీ పరిచయంలో అందరూ కూడా రాణించడానికి సహాయం చేయి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. నాయన నెహెమ్యా గారి కుటుంబాన్ని, జాషువా గారి కుటుంబాన్ని దీవించు తండ్రి. నాయన పాప కుటుంబాన్ని దీవించు, పాపకు సంతానం ప్రసాదించు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మనవలు మనవరాళ్ళందరికి కృపభద్రపరచునాయన. ఆశీర్వాద గారికి ఇంకా ఆరోగ్యము నాయన, ఆశీర్వించి నీ సేవలో వాడుకో, నీ నామాన్ని ఘనపరచు తండ్రి. మరి ఇంకా ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు నీ దయాదృష్టి బిడ్డ మీద గురించి నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదము అంకుల్ గారికి, ఆంటీ గారికి, వారి కుటుంబ సభ్యులను చూడండి. ఆరోగ్యం, ఆయుష్యం గురించి, అభివృద్ధి గురించి నడిపించును గాక, ఆమేన్. రైట్, అంకుల్ గారు ప్రైజ్ రాండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఎక్కువ హడావుడి అయితే చేసుకోవని అనుకున్నారు వాళ్ళు అంకుల్ గారు, లేకపోతే కేక్ కట్ చేసేవాళ్ళ పిల్లలు అందరు కూడా హడావుడి చేసేవారే, కానీ వద్దన్నారు. సింపుల్గా ఉంటే సరిపోద్దండి, మీ ప్రార్థన చేస్తే చాలు అన్నారు. అందుకోసం మరి ఎక్కువ టైం తీసుకోలేదు. సరే, మరి నాకు ఒక ఆలోచన వచ్చింది. భాష, తెలుగు భాష మీద నాకు పర్వాలేదు, పట్టు ఉంది అని చెప్పేవాళ్ళు మీ చెయ్యత్తి చూపించండి. తెలుగు భాష చదవడంలో, రాయడంలో నాకు పట్టు ఉంది, పర్వాలేదు అని చెప్పిన వాళ్ళు ఒకసారి చెయ్యత్తి చూపించండి. ఓకే, ప్రకాష్ గారు, మేరీ గారు, శాంతి, సరోజిని గారు, ఇంకెవరమ్మా, తెలుగు భాష చదవడం, రాయడం, ప్రమీల గారు, అమ్మ స్టెఫీ, నీకు తెలుగు భాష మీద లేదంతా? ఏం తల్లి, పాస్టర్ గారు, తెలుగు భాష మీద పట్టలేదా? పట్టు అంటే మరి ఎక్కువగా రాదు, కానీ రాస్తాను నేను అన్ని. అంటే చదివేటప్పుడు దీర్ఘాన్ని దీర్ఘంగా, కొమ్మును కొమ్ముగా చదవగలరా? చదువుతాను. పట్టు అంటే చదవడం, చదవడం రాయడంలో కొమ్ముని కొమ్ము దీర్ఘంగా చదవకూడదు, కొమ్ము దీర్ఘాన్ని కొమ్ముగా చదవకూడదు కదా అమ్మా, అలా అనమాట. అంటే ఇప్పుడు అచ్చు తప్పులు, అంటే అచ్చు తప్పులు ఉన్నప్పటికీ మీరు సరి చేసుకోగలగాలన్నమాట. తప్పులున్నా మీరు సరి చేసుకోగలగాలి. బైబిల్లో అనుకోకుండా కొన్ని అచ్చు తప్పులు పడ్డాయి, అలాంటప్పుడు మనం అవి సరి చేసుకొని చదువుతూ ఉండాలన్నమాట. అది అదొక, అందుకోసం నేను బైబిల్ చదివేటప్పుడు ఆ మోడ్లో చదువుతుండేవాడిని. ఇప్పుడు కూడా ప్రూఫ్ దిద్దుతూ చదివేవాడిని అంట. కాబట్టి నాకు విషయం అర్థమైందంటే ఇక్కడేమో ఇలా ఉంది, అందరూ ఎలా పలుకుతున్నారేంటి అనే డౌట్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి చూపిస్తాను. ఓకే, రెండు రాస్తాను, అందులో ఏది కరెక్ట్ మీరు చెప్పుదురు. రెడ్ అయితే బెటర్ కదా. నేను కరెక్ట్ గా రాసేనా, అందులో అచ్చు తప్పులు ఏమైనా ఉన్నాయా? మైక్ ఓపెన్ చేసుకుని చెప్పొచ్చు మీరు ఎవరైనా సరే. అయితే మన ఆశీర్వాదం గారు ఏదో ఇక్కడ బా తప్పండి, చూడమ్మా, బాకి దీర్ఘం ఉండకూడదు అంటున్నారు మరి, కరెక్టేనా? చూడండి మరి, అంటే కదండి, కరెక్టేనా? అబ్రహామా, కరెక్టే బ్రా, దీర్ఘమే ఉందా అమ్మ, ఉందా లేదా, ఉందా లేదు చెప్పండి. పరిస్థితి ఏంటంటే అబ్రహాము బాకి దీర్ఘం ఉండాలి, ఎందుకంటే ఇంగ్లీష్ రాసే అబ్రహాం అంటాం కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ లో కొడతారు అనుకోండి, అబ్రహాం అని కొడతాం, అంటే ఇక్కడ దీర్ఘం మన పలకం ఇక్కడ ఒకే ఉంది కదా. చాలా మంది అబ్రహాం అంటాం, ఇంగ్లీష్ లో అబ్రహాం అంటాం, అబ్రహాం అనం,
కానీ తెలుగులో మాత్రం అబ్రహాము అన్నమాట. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో. మనం అందరం కలిసి రాద్దాం అవి. మనం కలిసి ఒక్కొక్క అధ్యాయం చూస్తూ చేద్దామా అదొక ఆలోచన నాకుంది. అంటే మీరందరూ కూడా అలాగ రాంగ్ గా పలికేవేవో మీరు సెలెక్ట్ చేయాలి. బైబుల్ చదవాలి, ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ ముఖ్యంగా అంటే ఆది ఆది కాండం నుంచి స్టార్ట్ చేయాలి. ఆది ఓకే, ఒకవేళ రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఓపెన్ చేస్తే ఒకదానికి ఇయర్ ఫోన్స్ పెట్టేయండి. ఓకే, మీరు ఆది కాండం నుంచి స్టార్ట్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క పదాలు అంటే మనం ఏది తప్పుగా పలుకుతున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఇస్తే ఓకే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. యోర్దాను, ఇది కరెక్టా తప్ప? చెప్పండి, అది నేను కరెక్ట్ గా రాశాను తప్పు రాశానా? తప్పు రాశారయ్యా. ఎలా కరెక్ట్ చేయాలి చెప్పండి? యోగ దీర్ఘం ఉండకూడదు, కొమ్మయ్యారయ్యా. ఓకే ఓకే సరే. తర్వాత నాకు దీర్ఘ ఉండకూడదు. నతని ఏలు తప్ప కరెక్టా? రైట్ పాస్ట్ గాండి. పీకి దీర్ఘ బాప్తి పీకి దీర్ఘ ఉండాలి పాస్ట్ గాండి. ఉండాలమ్మా, చూడండి బైబుల్ చూడండి ఒకసారి. చెప్పండి కరెక్ట్ అమ్మా. ప్రమీల గారు చెప్పండి. ఒకసారి ఇమేజ్ పిక్చర్ చూపించండి పాస్టర్ గారు. ఒకసారి పిక్చర్ సార్ సార్ ఇది వస్తుందా? ఓకే సారీ. కరెక్ట్ కరెక్ట్ అండి, కరెక్ట్ కరెక్ట్ అండి. మమ్ము మనం పలికే విధానం బట్టి పీక్ పన్ను ఉంటదండి. కరెక్టే మాస్టర్ గారు, కరెక్ట్ అండి. మమ్ము అంటే మనం పలికే విధానాన్ని బట్టి అండి. విధానం బట్టి కాదు, బైబుల్ ఎలా ఉందో అలా చెప్పాలి మనం. కరెక్ట్ అండి, బైబుల్లో కరెక్టే, మీరు రాసింది కరెక్ట్, కరెక్టేనండి. కాబట్టి బైబుల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే ఇంకా చూపిస్తాను. ఓకే ఇది చూడండి చూస్తే తెలుస్తుంది మీకు. పై వస్తుండదు పాస్టర్ గారు, హేబెలు బే కి పై వస్తుండదు. బేకి దీర్ఘం లేదు. ఇది ఇలా కరెక్టా? ఓకే, ఇలాగ బైబుల్లో చాలా ఉన్నాయి, మనం గమనించట్లేదు కదండి, అంతేనా? మనం అంటే బైబుల్ సరిగ్గా చదవట్లేదు అన్నమాట. మనం
బైబుల్ సరిగ్గా చదవక చేస్తాం. అలాంటి ఇది చూడండి, ఇది చదవండి. ఇందులో ఏమేం కాదు, ఇది కరెక్టా తప్ప ఎలా ఉండాలి చెప్పండి. నీనివే అని ఉండాలయ్యా, వేకి కొమ్మొస్తుంది అనుకో, నీకు దీర్ఘ రావాలి. ఓకే, ఇలా వచ్చి నే ఇలాగా ఇలా ఉండాలి. మొదటిది కరెక్టా, రెండోది కరెక్టా? రెండు కరెక్ట్ అన్న, రెండోది కరెక్ట్. సెకండ్ వన్. ఓకే, ఇది తప్పు కదండి. తర్వాత ఇది కరెక్టా కాదా? ఇందులో ఏం మార్చాలి? మార్చకూడదా? మార్చక్కర్లేదా? మామూలుగా ఎలా పలుతాం మనం? ఎలిజబెత్ కా ఎలిజబెత్. బైబుల్ చూసారా ఒకసారి? బైబుల్ చెక్ చేయాలి. బైబుల్ చెక్ చేసేయండి. మీ చెక్ చేసాం పాస్టర్ గారు, కరెక్టే. ఓకేనా? ఓకే, రైట్, వండర్ఫుల్. అలాంటివి ఇంకెవరైనా చెప్పగలరా? ఎవరైనా ఆసక్తి? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. తప్పు తప్పు తప్పు, ఇది రాంగ్ 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 రాసండి. రాంగ్ మొన్నే మీరు చెప్పారు. తప్పు. ఆసక్తి కరెక్ట్. చాలా మంది ఇది కరెక్ట్, ఇది తప్పు అంటే అందులో శక్తి ఉంటది కాబట్టి ఆసక్తి అంటారు. ఆసక్తి ఆసక్తి కాదు. ఓకే అమ్మా, మరి మన టైం అవుతుంది. ఇలాంటివి మీ బైబిల్లో మీరెవరైనా చెప్పగలిగితే రేపు తీసుకురండి వాటి మనం, అంటే నాకు ఇవ్వండి, నేను అడుగుతాను అందరినీ. మీరు కనిపెట్టండి కొన్ని, రైట్? మరి టైంలో నిర్మలమ్మకి టైం ఇచ్చేసానమ్మా, రైట్ అమ్మా? ఓకేనా? ఓకే అన్న. ఓటు నిర్మలమ్మ. ఓకే అమ్మ, మీకు కోస్ట్ కూడా చేశాను, చూసుకోండి అన్న. ఇంకొకటి ఏంది కదా, అది కాదు చేయనా? ఓకే ఓకే అమ్మా. రికార్డ్ కి పర్మిషన్ ఇవ్వరా? ఎస్, తప్పకుండా అన్న. కనిపిస్తుంది అన్న ఇంకో దాంట్లో? కనిపిస్తుంది, అంటే హోస్ట్ చేస్తే హోస్ట్ అందరు కూడా రికార్డ్ చేయగలరు. ఉండమ్మా ఒకసారి. దేనికి అమ్మ రికార్డ్ పర్మిషన్ ఇవ్వాలి? ఓహో, నేను మెయిన్ సెట్టింగ్స్ మార్చినట్టున్నాను సార్, ఎందుకంటే ఇద్దరు రికార్డ్ చేసేటప్పుడు ఇక్కడ నా కన్వర్టేషన్ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఓకే అన్న, అయితే నేను చెయ్యలేండి అన్న. అందుకోసం మెయిన్ సెట్టింగ్స్ తీసాను, అది మొన్న రెండు మీరు చేసినప్పుడల్లా నాకు ప్రాబ్లం వచ్చిందమ్మా. ఓకేనా? ఓకే, ఆ రోజు అందరికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను కదమ్మా. నేను రిసోర్స్ గ్రూప్ లో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను, నాకు ప్రాబ్లం వస్తుంది, ప్రేయర్ చేయండి అన్న, అదే నా సంగతి అనమాట. మీకు మరి ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ లో వెళ్ళడం కష్టం అవుద్దేమో నాకు. వదిలేండి, పర్లేదన్న. ఓకే రైట్, ఓకే మరి క్యారీ ఆన్ అమ్మా. ప్రైస్ లార్డ్ అండి అందరికి అన్న. ప్రైస్ లార్డ్ అన్న. అదే కదా చేశాను. స్పాట్ లైట్. ఓకే అండి, ఒకదాని ఆడియో కట్ చేయండి. ఒక ఆడియో, రెండు ఆడియోలు వచ్చేస్తున్నాయి. ఓకే, అంటే రెండు ఆడియోలు వస్తున్నాయమ్మా. అన్న వినిపిస్తుంది అన్న? రెండు ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ వస్తుంది. ఒక దానికి
వాయిస్ డబుల్ వినిపిస్తుంది. ఇప్పుడు అలానే వస్తుంది. నిమ్మి ఒక దానికి ఇయర్ ఫోన్స్ పెట్టాయి మనం. లేదమ్మాశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ సాయంకాల సమయంలో మేమందరం కలిసి కుటుంబంగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి వాక్యం నేర్చుకోవచ్చుండగా మీరే మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి, మీ సీలో చాటు నన్ను మరుగుపరిచి తండ్రి మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని ప్రభా యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలిగింది గాక. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అనుకున్నా తెలియజేస్తా ఉన్నా. మార్కు సువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. లూకా సువార్త 19:20 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఓకే, మరి 19:10 రాయబడిన వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళని రక్షించడం కొరకు దేవుడు వచ్చారు. ఎవరు నశించిపోతున్నారంటే మరి ఏసై అంటే ఎవరో తెలియని వ్యక్తులు అందరూ కూడా నశించిపోతున్నారు. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అయితే దేవాది దేవుడు మనందరి కోసం ఆయన దిగివచ్చి ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి మరి పునరుద్ధారుడైన దేవాది దేవుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యమే. కాబట్టి వాళ్ళందరినీ రక్షించడం కొరకు, వాళ్ళందరినీ పరలోక రాజ్యం చేర్చడం కొరకు ఏసై మన కొరకు వచ్చారు. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం నేను మీకు తెలియచెప్పాలనుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా వచ్చేసాయండి. మనందరం కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బెత్లెహేమ్ వెళ్ళబోతున్నా. ఇదే కనిపించినదే ఈ బెత్లెహేమ్. ఈ బెత్లెహేమ్ దావీదు పట్టణంలో జనాభాలు ఎక్కడ రాయబడినప్పుడు వాళ్ళందరూ కూడా యోసేపు మరియంలు అక్కడికి వచ్చారు. అక్కడ స్థలంలో సత్రం లేకపోవడం వల్ల వాళ్ళకి పశుశాలలో వాళ్ళకి స్థలం ఇచ్చారు వాళ్ళు దయ చొప్పున. అయితే అక్కడ మరియమ్మకు ఎవరు జన్మించారంట, యేసుక్రీస్తు అక్కడ పుట్టినారు. పశువుల పాకలు ఆయన తొట్టెలో పరండు పెట్టుకున్నారు. అప్పుడు గొల్లలందరికీ కూడా శుభవర్తమానాన్ని దేవాతి దేవుని యొక్క దూతలు అక్కడికి వచ్చి తెలియపరిచినప్పుడు వాళ్ళు సంతోషంతో అక్కడ గంతులు వేసుకుంటూ ఉన్నారు. అందరికీ కూడా ఆ యొక్క శుభవర్తమానాన్ని తెలియపరుస్తూ వచ్చారు. మనం కూడా చాలా మందికి మనకు తెలిసిన శుభవర్తమానాన్ని తెలియపరచకుండా మనం ఉండిపోతున్నాం, మనలో మనమే దాచిపెట్టుకుంటున్నాం కదా. కానీ ఆ రోజు వాళ్ళు మసే మన కొరకు పుట్టినారని గొప్ప శుభవర్తమానం తెలుసుకున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు అనేక మంది తెలియ చెప్తూ పరుగులు అయితే గంతులు వేస్తూ స్తుతిస్తూ అక్కడికి వచ్చేసారు. చూస్తాం కదా వాళ్ళు ఎంత సంతోషంగా దేవుని దగ్గరకు వాళ్ళు వచ్చినారు. వాళ్ళు గొర్రెలు కూడా తీసుకొచ్చారు. మరి చాలా సంతోషం వాళ్ళు కలిగి ఉన్నదే వాళ్ళు తీసుకొని వాళ్ళు సంతోషంగా దేవుని దగ్గరకు వచ్చారు. మనం కూడా మనకు కలిగి ఉన్నది సంతోషంగా దేవునికి ఇవ్వాలి. ఏంటి మనకు కలిగి ఉన్నది అంటే సకల ఆస్తిపాస్తులు కాదు, కానీ మనకు కలిగి ఉన్నది ఏంటి అని అంటే మన యొక్క హృదయము ఆయనకి ఇవ్వాలి. అయితే 2 సంవత్సరాల తర్వాత మరి ఒక గొప్ప నక్షత్రము వారికి దారి చూపించిన 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చినారు ఎవరు జ్ఞానులు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒడిలో ఉన్న ఏసైన వాళ్ళు చూస్తున్నారు కదా. మరి చాలా సంతోషం. వాళ్ళు కూడా ఏం తీసుకొచ్చారు, గొప్ప బహుమానాలు వాళ్ళు తీసుకొని వచ్చారు. బంగారము సామ్రాణి బోలము వాళ్ళకి బహుమానాలుగా ఏసై దగ్గర తీసుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ప్రయాసం వచ్చారు, మరి కానుకలు తీసుకొని వచ్చారు. మరి ఆ ప్రయాణాల్లో ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి, అప్పుడు అవి ఖర్చు అయిపోవచ్చు. కానీ అలా ఏమి చేయకుండా ఎంతో జాగ్రత్తగా పైన ఆకాశంలో నక్షత్రం వాళ్ళు దారి చూపిస్తా ఉండగా దాని ఉన్న వాళ్ళు ప్రయాణం చేసి అక్కడికి వచ్చారు. ఎటు తప్పిపోలేదు నిజంగా. హేరోజ్ మాటలు కూడా అక్కడ కూడా వెళ్ళొచ్చారు. కానీ దేవుడు నడిపించాడు, అద్భుతంగా ఏసైన వాళ్ళు కలుసుకున్నాడు. గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఈరోజు జ్ఞానులు అయినప్పటికీ వాళ్ళు కూడా ఎవరిని వెంబడించారు, ఆ యొక్క దేవాది దేవుడు చూపించిన దారిలోనే వాళ్ళు అక్కడికి వచ్చి ఏసైని చూశారు. మనం కూడా ఆయన చూపించిన వెలుగు దారిలో మనం నడిచినప్పుడు ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం. ఈ రోజు ఈ గొల్ల ఏసై దగ్గరకు వచ్చి ఏసైని ఆరాధించారు. ఈ జ్ఞానులు ఏసై దగ్గరకు వచ్చి ఏసైని ఆరాధించారు. అయితే ఏసయ్య ఎదుగుచూ ఉండగా ఈ యొక్క అక్కడ అలలేలు మరి అక్కడ ఉన్న బ్యాత్నీయులు అన్ని సంచరిస్తూ ఉన్నారు. అక్కడ శిష్యులకి 12 మంది శిష్యులు అతనికి ఉన్నారు, అతనితో పాటు ఉన్నారు. అంత సేవ చేస్తూ ఉన్నారు, అనేక అద్భుతకాలు ఆశ్చర్యకాలాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది శిష్యులు మరి పిల్లలతో వేసే కబుర్లు చెప్తా ఉన్నారు చక్కగా. పిల్లలంటే వేసే చాలా ఇష్టం, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్తా ఉన్నారు వేసే. నిజంగా పిల్లలని మరి శిష్యులతో కూడా తరమేస్తారు. ఒత్తి పిల్లలు మీరు అల్లరి చేస్తారు, ఇక్కడ రావద్దు రావద్దు అన్నారు. మనం కూడా ఒక్కొక్కసారి ఆలయాన్ని పిల్లలు ఏమైనా చేస్తున్నా పిల్లలు అల్లరి చేస్తారు, బయట పెట్టి స్థలులు కూడా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర స్పెండ్ చేస్తాం. కానీ
అక్కడే మనకి ఏదో ఒకటి పెడుతూ అక్కడ కూర్చోపెట్టినప్పుడు పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని వాళ్ళు చక్కగా వింటారు. వాళ్ళ ఉదయంలో ఒక రోజు వాళ్ళు ఎదిగినప్పుడు ఫలింపు వస్తుంది. బాలుడు నడవ వస్తుంది, త్రోవను ఆయనకి నేర్పు అని చెప్తుంది వాక్యం కారణంగా. కాబట్టి చిన్న వయసు నుంచి కూడా ఏసే మాటలు వాళ్ళకి వినిపించేయాలి. వీళ్ళు చక్కగా ఆ చిన్న వయసులో వాళ్ళు వస్తున్న శిష్యులు తరగాస్తున్నారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళని తీసుకురండి అని చెప్తున్నాడు. చక్కగా ఒళ్ళకి వచ్చి పెట్టుకుని చక్కని మాటలు చెప్తున్నాడు, వాళ్ళని ఎత్తుకొని ముద్దాడి కౌగలించుకున్నాడు అని చెప్తున్నాడు వాక్యంలో. కాబట్టి చిన్నపిల్లలు అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఇలాంటి వారిని పర్లోక రాజ్యం అంటే, అయితే మనకి పర్లోక రాజ్యం లేదా ఉంది. ఎవరైతే వారి మనసును మార్చుకుంటారో, చిన్నపిల్లల వంటి మనసు కలిగి ఉంటారో వాళ్ళదే పర్లోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యం అని ఏసు చెప్పెను. నాలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. ఇప్పుడు ఉండే వాళ్ళలో ఎవరు చిన్నపిల్లలు? నేనా నేనా అనుకోవచ్చు కదా. ఎవరైతే తగ్గింపు మనసు కలిగి ఉంటారు వాళ్ళందరూ చిన్నపిల్లలు, అందరూ చిన్నపిల్లలు యేసు దగ్గర. ఎప్పటికీ మనం చిన్నపిల్లలమే, ఇంకా మనం పాలు త్రాగుతూనే ఉన్నాం దేవుని దగ్గర. ఏంటంటే ఆ వాక్యాన్ని ఇంకా చదువుతూ నేర్చుకుంటూ ఆయన అడుగుల్లో మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. చిన్నపిల్లలు మనం, ప్రభువా ఈ వయసులో నువ్వు ఎలా ఉన్నావు, నేను కూడా అలా ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభువా అంటూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే చిన్నపిల్లలు ఆయన దగ్గరకు రాణించారు, వాళ్ళతో ఎన్నో కబుర్లు చెప్పారు, వాళ్ళతో ఆడుకున్నారు, ముచ్చటించారు, ఎత్తుకున్నారు, ముద్దాడు. ఆ ఒడిలో ఉన్నది నువ్వు నేనే. మర్చిస్తారా ఏసయ్య ఎంత గొప్ప దేవుడు. పరలోకమన్న ఆ ఏసీ నిన్ను నన్ను కూడా చూస్తాడు. అలా నిన్ను ఎత్తుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఆయన మాటలు వినడానికి నువ్వు వస్తున్నావా? నువ్వు ఆయన మాటలు వినడానికి వస్తే నేను ఎత్తుకుంటాను కదా మరి. కాబట్టి ఏసీకి నువ్వు అంటే చాలా ఇష్టం. ఆయనే నిన్ను భూలోకంలో పంపించాడు, ఎందుకంటే ఆయన మాటలు అందరికి నువ్వు చెప్పాలని. మనం చెప్తున్నావు అంటే ఏసీకి నువ్వు చాలా చాలా ఇష్టం. అయితే ఇలా ఉన్నప్పుడు ఏసైని కొంతమంది అక్కడ రోమా సామ్రాజ్యం వారు ఏం చేశారంటే, ఈయన రాజు అయిపోతున్నాడు, ఈయనకి అందరికి ఫాలోయింగ్ చాలా చాలా ఉంది అని వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఏసైను సిల్వకు అప్పగించాలని వాళ్ళందరూ ఆలోచన కలిగిన వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళు మంచి పనులు, వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు జరిగిన, అద్భుతాలు జరిగిన, వాళ్ళ బ్రతుకుల్లో జరిగినా కానీ వాళ్ళందరూ ఏసైని దూషిస్తారని అక్కడ ఉన్నారు ఆ సామ్రాజ్యం వాళ్ళందరూ కలిసి. మరి ఏసైని ఒక రోజు మరి శ్రమలకు గురి చేశారు, కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, చేతుల్లో మేకలలో మరి చేతుల్లో కాళ్ళలో మేకలతో కొట్టేశారు. వాళ్ళ ఏసీతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా అక్కడ సిల్వలో వేశారు. పిల్లలు చూస్తా ఉన్నాం కదా, ఎందుకు అలాగనా ఏసైన వేశారు, ఎందుకు ఆ శ్రమ భరించవలసి వచ్చింది అని అంటే, కేవలం నీవు నేను చేసిన అపరాధాలను బట్టి. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసిన అపరాధం బట్టి వాళ్ళు ఆ తోట నుంచి బయట గంట వేయబడ్డారు. అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళు తిరిగి నా రాజ్యంలో నాతో పాటు ఉండాలంటే నేను వాళ్ళ కోసం ఏం చేయాలని ఆయన ఒక గొప్ప ప్రణాళిక చొప్పున మన మధ్యలోకి ఆయన దిగి వచ్చి, నీ కోసం నా కోసం మనం చేసిన అపరాధాలు అన్నింటిని బట్టి, మనం చేసిన చెడ్డ తలంపులను బట్టి, చేతులతో చేసిన చెడ్డ పనులు బట్టి, మరి కాళ్ళతో చేసిన చెడ్డ పనులను బట్టి, మన శరీరం అంతటితో చేసిన చెడ్డ పనులన్నిటిని బట్టి ఆయన గాయం నందుకున్నాడు. రక్తం కార్చారు, చివరి రక్తపు బొట్టు వరకు కార్చారు. ఎవరు మన కోసం అలా ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు, ఎవరు మన కోసం రక్తం కార్చిన వాళ్ళు లేరు. చివరి వరకు మనతో ఆ స్పాట్ లో ఆ ప్రమాదం కోసం తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళే, కానీ ఎవరితో ఎవరు మనకి లేరు. అలాగ ప్రేమించే వాళ్ళు ఏసే నేను ఎంతగా ప్రేమిస్తున్నారంటే, మరి ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమిస్తున్నారు. మరి ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఎత్తైనది, లోతైనది, విశాలమైనది, చెప్పలేనంత ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ చొప్పున నీవు నేను నశించిపోయి నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలో ఉండాలని నీ కోసం నా కోసం ఆయన శిలువలో మరి మరణించారు. పిల్లలు చూస్తున్నారు కదా, మరి ఆ ఏసైను హృదయంలో అంగీకరించవా? చూడండి అక్కడ అంతగా ఏడుస్తా ఉన్నారు వాళ్ళందరూ. అయితే ఈ ఏసై శిలువలో చనిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రమే అర్మతయ్య యోసేపు తనతో తన కోసం చేసిన సమాధిలో ఏసైని అక్కడ పెట్టారు. ఏసైని సమాధిలో పెట్టేశారు. మరి మూడో రోజు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు ఏసైని చూద్దామనుకుని. అక్కడ అక్కడ సమాధి రాయి దొర్లింపబడింది, సమాధి ఖాళీగా ఉంది, ఎవరు అక్కడ ఎవరు లేరు. కానీ ఏసయ్య తిరిగి లేచారు, చప్పట్లు కడదాం, పునరుద్ధానుడైన ఏసైని మనం ఇప్పుడు చూస్తున్నాం. అది ఖాళీ సమాధి, ఏసయ్య అందరూ లేరు, పిల్లలు నమ్మిన వాళ్ళని గట్టిగా చప్పట్లు కడదాం. దేవుడు మహిమ కలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు, సర్వశక్తి మంతుడు, కృపామయుడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు, ఆయన చేతులలో మనం చెక్కుకున్న దేవుడు సమాధి చేయబడ్డాడు. కానీ ఆయన తిరిగి లేచాడు, సమాధిలో లేరు. విజయము మనదే, ఒకసారి గట్టిగా చెప్దాం, విజయం మనదే, గట్టిగా చెప్పండి, విజయం మనదే.
చెప్పాలంటే నీ కోసం నా కోసం ఆయన శిలువలో రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు. అందరిలాగా సమాధిలో ఆయన లేరు, ఇది ఖాళీ సమాధి. ఆయన తిరిగి లేచారు. ఇప్పుడైతే అందరు సమాధి చేస్తే అందులోనే ఉంటారు, అందరు కుళ్ళిపోతారు, అలా ఉంటారు. కానీ ఏసే అందులో లేరు పిల్లలు. ఎందుకంటే ఈయన పొడుద్దాడే తిరిగి లేచిన దేవుడు పిల్లలు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ దేవాతి దేవుడు పొడుద్దాడే వెళ్ళిపోయాడు, తిరిగి రాబోతున్నాడు. ఆ మాట ఎవరైతే నమ్ముతారో వాళ్ళది పరలోక రాజ్యం. ఎందుకు చదువుతున్నాయి పరిశుద్ధ గ్రంథం అంతే కూడా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అని మనం చదువుకున్నాం కదా. ఈయన అందుకోసమే వచ్చారు. ఎవరైతే ఏ దేవుని గురించి తెలుసుకోలేదు వాళ్ళందరూ కూడా దేవుని గురించి తెలుసుకోవాలి. వాళ్ళు నశించిపోయి నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అదే గురి తండ్రి అయిన దేవుని వద్ద అందరూ అక్కడ ఉండాలని ఆయన ఆశ. అందుకే మన కోసం విడిచిపెట్టి కూడా భాగ్యాన్ని విడిచిపెట్టి ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చారు. వచ్చే ఊరికే ఉన్నారు. లేరు పిల్లలు, మీకోసం నా కోసం ఎంతగానో శ్రమనుంది. మరి శిలువలో చనిపోయారు, రక్తం కాచారు, ప్రాణం పెట్టారు పిల్లలు. సమాధి దేవుడు తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచి ఉన్న దేవుడు అంత గొప్ప దేవుడు. తిరిగి రాబోతున్నాడు పిల్లలు. ఆయన వచ్చినప్పుడు ఒక గొప్ప భూల శబ్దం మొత్తం ఆయన రాబోతున్నాడు పిల్లలు. చూస్తా ఉండండి. బోర శబ్దం ఆ రోజు వినపడుతుంది. ఆ బోర శబ్దాన్ని ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా కడబోర శబ్దం మోగినప్పుడు ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు పిల్లలు. ఆర్భాటంతో దూతలతో ఆయన దిగి రాబోతున్నాడు. దిగి వచ్చినప్పుడు ఆ బోర శబ్దం ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు పిల్లలు. అంతేకాదు ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎందరైతే యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు వాళ్ళదే పరలోక రాజ్యం. అయితే నీవు ఉన్నావా? యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన గుంపులో నీవు ఉన్న వాళ్ళందరూ చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళందరూ ప్రార్థనలు దేవదూతలు అందరూ వింటున్నారు. వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ నా కుక్కల్ని చక్కగా తీసుకెళ్తున్నారు చూడండి. మరి వీళ్ళు ఎంత చక్కగా దేవుని దగ్గర తీసుకెళ్తా ఉన్నారు. దేవుడి దేవాతి దేవుడు అక్కడ గుమ్మం దగ్గర అక్కడే ఉన్నారు తీసుకుని అలా పరలోక రాజ్యాన్ని సింహాసనం దగ్గరికి ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. అయితే నువ్వు ఆ గుంపులో నీవు ఉన్నావా? మొదట లేచే గుంపులో నీవు ఉన్నావా? ఈరోజు దేవుడు దేవుడు నీకోసం నా కోసం వచ్చిన దేవుడు. మరి నీకోసం నా కోసం పరలోకంలో గొప్ప స్థలం సిద్ధపరిచి ఉన్నాడు పిల్లలు. బంగారంతో చేయబడిన ఆ పట్టణంలోకి నీవు నేను వెళ్ళాలి. ఎంత అందంగా ఉంది కదా. ఒకరోజు మనం ఆ పట్టణం గురించి కూడా మనం తెలుసుకున్నాం, ఎలా కట్టారు, ఏం చేశారు, ఆ పట్టణం గురించి మనం అంతా నేర్చుకున్నాం పిల్లలు. అయితే ఇప్పుడు దేవుడు ఆ బంగారు రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి దేవాతి దేవుడే అధిపతిగా ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ దేవాతి దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు పిల్లలు. అయితే ఆ ఆహ్వానం యొక్క టికెట్ ఏంటంటే రక్షణ ఒకటే. నువ్వు నన్ను నమ్ముకోవచ్చు చాలు నేను తీసుకెళ్తాను అంటాడు. అయితే కొంతమంది నమ్ముకోకుండా అలాగే ఉండిపోతున్నారు. ఆ ఏదో చెప్తారు అందరు దేవుళ్ళు అంతే అంటారు. కానీ అందరిలాగా కాదు. మన దేవుడు యేసుక్రీస్తు ప్రత్యేకమైన మనిషి కదా పిల్లలు. ఆయన మనిషి కుమారుడిగా మన మధ్యకు, దేవుని కుమారుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అందరిలాగా కాదు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన దయగలిగిన దేవుడు. మీకోసం నా కోసం మన అందరి పాపముల కోసం ఆయన సిల్వలో ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఈ సత్య సువార్తను అందరికీ మనం చెప్పాలి. ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ ఆయన కిరీటం పెట్టబోతున్నాడు పిల్లలు. ఆ విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇప్పుడు మన అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? యేసయ్యని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. అంటే ఆయన చెప్పిన మాటలు మనం నమ్మాలి. ఆయన నా కోసమే వచ్చారు, నా కోసం చనిపోయి నా కోసం తిరిగి లేచారు. ఎవరైతే నమ్ముతారు వాళ్ళతో పరలోక రాజ్యం నేను నమ్మాను, నాది పరలోక రాజ్యం అని మీరు అంగీకరించినట్లయితే మీరే పరలోక రాజ్యం. అయితే ఆ గుంపులో ఈ రోజు ఉన్నావా? అలా ఉంటే ఇప్పుడే ఈ దేవాతి ఈ దూతలు వచ్చి ఎలాగైతే తీసుకెళ్తున్నారో ఇక్కడ నీ ఉండాలి, ఇక్కడ నేను ఉండాలి. ఉందామా? మరి ఈ గుంపులో మనం ఉందామా? ఇలా ఉన్నప్పుడు ఏసు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఏసే నిన్ను నన్ను ఎక్కడ తీసుకెళ్ళారు? ఆయన సింహాసనం ఎదుటకి ఆయన తీసుకెళ్తారు. ఎంత సంతోషమో కదా పిల్లలు. ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు అప్పప్ప ఎంత మహిమ. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక ఇమాజినేషన్ లోకి మీరు రండి. నేను ఏసే దగ్గర ఉన్నాను, ఏసే దగ్గర నేను నిలబడి ఉన్నాను. ఏసే నన్ను ఎత్తుకున్నారు, కౌగిట్లో భద్రపరిచారు, ఆయన జీవ క్రీట నాకు ఇచ్చారు, ఆయన వృక్ష ఫలాలు నాకు ఇచ్చారు. అప్ప ఎంత సంతోషమో కదా పిల్లలు. ఒక్కసారి దేవునికి మహిమ కలిగిందా గట్టిగా చెప్పట్లేదు పిల్లలు. నమ్మిన వారందరూ కూడా అలాంటి గొప్ప మహిమ గల దేవుని మనం ఆశ్రయిస్తే చాలు పిల్లలు. పిల్లలు మనకి ఏ మేలు కొరవలేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మరి నీవు నా దానము, నేను
మీరు విలువ పెట్టి కనబడిన వారు అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు ఎలాగా ఆయన ఎలా ఆయన విలువైన రక్తంలో నిన్ను నన్ను కడిగారు, ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నారు పిల్లలు. కాబట్టి మనం ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభులకు ప్రభు. కాబట్టి ఆయన విలువైన రక్తంలో మనం కొనుక్కున్నాడు. మనం ఈయన పిల్లల రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పిల్లలు. ఆయన సజీవుడిగా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మనం నమ్మినట్లయితే ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక్కటే నమ్మాలి, ఆయన నా కొరకు పరలోక రాజ్యాన్ని విధులు పెట్టి ఈ భూలోకానికి వచ్చాడు నా కోసం. ఆయన జన్మించాడని మనం నమ్మాలి. ఒక కన్యక గర్భాన ఆయన జన్మించాడని నమ్మాలి. ఆయన నా కోసం చనిపోయాడని, నా కోసం రక్తం కార్చి చనిపోయాడని నమ్మాలి. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన తిరిగి నా కొరకు రాబోతున్నాడని మనం నమ్మాలి. నమ్మిన వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉందిరి గాక. అమ్మే, చిన్న ప్రార్థన మనం చేస్తున్నాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభువా, మా తండ్రి, నీ యొక్క ఘనమైన నామునకు వందనములయ్యా. మా కొరకు మరి విడిచిపెట్టుకోడని వాక్యాన్ని విడిచిపెట్టి మా కొరకు దిగి వచ్చిన తండ్రి నీకు వందనములయ్యా. ఎవ్వరు లేరు ప్రభువా నీలాగా మమ్మల్ని ప్రేమించవాలి తండ్రి. నువ్వు మమ్మల్ని ప్రేమించావు తండ్రి, అందుని బట్టి నీకు వందనములయ్యా. నీ కనికరం చొప్పున నీకు వందనములయ్యా. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సత్య స్వరూపుడ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి నీకు వందనములే. మేము ఇంకా నువ్వు పాపలమై ఉండగానే మా కొరకు తండ్రి చనిపోయిన తండ్రి నీకు వందనములు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం. ఏమి ఇచ్చినా చెల్లించగలమయ్యా. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను చేత పట్టుకుని మేము స్తుతిస్తూ ముందుకు సాగుతున్నామయ్యా. మేము మా ఇంకా జీవిత దినములు అన్ని కూడా లెక్కించి ఉన్నావు గనక తండ్రి ప్రభా. తండ్రి ప్రభు, మేము చనిపోయే దినం వరకు తన నమ్మకంగా ముందుకు సాగుతూ నీ విచ్చు పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను మీరే నాకు మా అందరికి దయచేసి మహిమ పొందుకోమని ప్రభు నేస్క్రీస్తు వారు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి. మరి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి చిన్నవారి ఏసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించను. నాలాంటి చిన్న వారిని ఏసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నలాంటి వారిదే పరలోక రాజ్యం. అందరూ చెప్పలు పడదాండి. హలో, థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పమ్మా. అమ్మా మాట్లాడండి, చెప్పండి. ఓ ఎస్ అమ్మా, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. రికార్డ్ చేసాను, ఆపేసాను అన్న. ఇక్కడ కల్పన టూ అని రాశాను వాళ్ళు. ఎవరో కొంచెం హలో చెప్పమ్మా, ఎవరు మాకు తెలియట్లేదు. కల్పన టూ అని రాశాను అమ్మా. ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్స్ లో కొంతమంది మరి మీరు కలవకపోతే మీరు మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి సాధ్యమైనంత వరకు మీ వీడియో ఆన్ చేసుకోండి. బ్రేక్అవుట్ రూమ్ లో ఒకవేళ వీడియో ఆన్ చేసుకోలేకపోతే మీరు ఆడియోతోనైనా వాళ్ళతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు మీ ఆడియో ఓపెన్ చేసుకునేటట్టుగా పెట్టాను. ఎవరు మైక్ వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. కాబట్టి బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు మీరు కనబడితే మంచిది. పోతే ఏం చేస్తారంటే ఆడియో ద్వారానైనా మీ ప్రార్థన అంశాలు వారికి వినిపించండి. వారి ప్రార్థన అంశాలు మీరు కనుక్కోండి. మీరు ఒకరి కోసం ప్రార్థన చేసుకోండి, ఒకరిని పరిచయం చేసుకోండి. మరి ఈ శ్రేష్టమైన సమయాన్ని ఒక పరలోక రాజ్యంలో అనుభవిద్దాం. ఓకే, చేస్తాను. ఓకే, స్టార్ట్. అందరు జాయిన్ అని కొట్టండి, జాయిన్ అని నొక్కాలి.
నాయన ఏ ఊరమనేది ఎక్కడి నుంచి వస్తున్నారు? దయాకర్ దయాకర్ మైక్ ఆన్ చేయి నాన్న, మైక్ ఆన్ చేయి, అన్మ్యూట్ మైసెల్ఫ్ అనుకుంటున్నాయి నా. దయాకర్ వినిపిస్తుందా? సతోష్ గారు సార్ బాగున్నారా? బాగున్నాను సార్. అదే నేను అడుగుదాం అనుకున్నాను సార్, కొత్తగా వచ్చాడు కదా అని. వచ్చాడు కానీ కనెక్ట్ అవ్వట్లేదు. నీ మైక్ ఆన్ చేయనా? మైక్ ఆన్ చేయనా? అన్మ్యూట్ మైసెల్ఫ్ నొక్కు, అన్మ్యూట్ మైసెల్ఫ్ నొక్కు. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తే ఇలా చూపించు. నా వాయిస్ వినిపిస్తే ఇలా చూపించు ఆయన. సుదర్శన్ గారు, మరి మీరు ఈ మధ్య మరి ఇంటికి వచ్చే అవకాశం దొరికిందా మీకు? వచ్చేటప్పుడు ఇబ్బంది అవుద్దని ఇంకా కొంచెం ఇక్కడ వర్క్ ఉంది సార్, ఒక 10 డేస్, దానికోసం ఆలోచిస్తున్నా సార్. ఓకే ఓకే. ఆ 10 డేస్ వర్క్ ఎప్పుడైతే ఉందో అది అయిన తర్వాత ఇప్పుడంటే టికెట్లు అడ్వాన్స్ గా మామూలుగా అయితే అడ్వాన్స్ చేసుకుంటాను సార్. ఇప్పుడు ఎలాగో అవైలబుల్ ఉంది కదా అని చేసుకోలేదు సార్. ట్రైన్ లో కూర్చున్న తర్వాతే నేను వచ్చినట్లే సార్, అప్పటి వరకు కూడా నమ్మకం ఉండదు మా వాళ్ళకి కూడా. ఏదైనా వర్క్ అర్జెంట్ అయిపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది సార్. దాని వల్ల ఫ్లైట్ గీట్లకు గానీ ఇది అవుతుంది సార్, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ నెల లాస్ట్ వరకు అని చూస్తున్నాను సార్, అది ఆ వర్క్ అయితే సార్, లేకపోతే మళ్ళీ దానికోసం మళ్ళీ ఒకసారి వచ్చేయమంటారు. ఓ అయ్యో, మరి ఎంత దూరం అండి ఇక్కడ నుంచి వైజాగ్? అంటే మీ ఊరు మీరు ఉండేది ఎక్కడికి? ఎక్కడ మీ ఊరు? ఏలూరు సార్, వెస్ట్ గోదావరి ఏలూరు అండి. ఓకే, ఏలూరు. మీరు ఇప్పుడు ఉంటుంది ఏ జిల్లా, ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్ వారణాసి సార్, కాశీ అండి. ఓ వారణాసి, ఓకే ఓకే. పిల్లలు కూడా అంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళు సార్, అభి మాథ్యూ వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు సార్, అంతకు ముందు నీరు అభి కూడా ఇక్కడే చదివింది సార్. ఇక్కడ ఎక్కడ? వారణాసిలోనే సార్. ఆ తర్వాత మళ్ళీ రెండో పిల్లలు కూడా చదివించాలి. ఈవిడ ఎలాగో ఒంటరిగా ఉంటది, ఖాళీగా ఉంటది, ఈవిడ కూడా ఎక్కడొక జాయిన్ అవ్వాలంటే అక్కడే బెటర్. మళ్ళీ పిల్లల స్టడీ కూడా అప్పటికి ఇప్పటికి అభికి 3rd క్లాస్కి వచ్చేదానికి 4-5 స్కూల్స్ మార్చాల్సి వచ్చింది సార్. అయ్యో ఇబ్బంది అయిపోతుందిలే, కానీ అక్కడ ఇంటి దగ్గరే ఉంచాం సార్ ప్రజెంట్. అయితే ప్రేయర్ చేద్దాం ఒక నిమిషం. ఏమండి? సార్ చేయండి సార్. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. మరి సుదర్శన్ రాజు గారి కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాను తండ్రి, బిడ్డను దర్శించు దీవించు నాయన, నీ కృప భద్రపరచు నాయన, నీ ఆశీర్వాదాలు కుమ్మరించు నాయన, ముఖ్యంగా కుటుంబానికి చేరుకోవడానికి కాసిన మరి ప్రయాణ సౌకర్యం ప్రసాదించు నాయన, సహాయం చేయండి, నీ ఆశ్చర్యకార్యం జరిగించినాయన, నీ అద్భుత కార్యం జరిగించినాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రము నాయన. మరి వారి కష్టార్జితం వారి జీవితంలో అనుభవించడానికి అన్ని విధాల అవకాశాలు దయచేద్దాం. ముఖ్యంగా సుదర్శన్ రాజు గారికి మీ వాక్య వెళ్ళలో ఉన్న ఆశ బట్టి, ఆసక్తి బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తన భార్య బిడ్డలు కూడా ప్రభావ ఇంకా అద్భుతంగా నీలో సాగడానికి కాసిన కృపా ఏర్పాటు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ తండ్రి నీ ప్రత్యక్షతలు ప్రసాదించిన పరలోకపు ప్రత్యక్షతలు ప్రసాదించు, నీ వాక్య ప్రత్యక్షతలు ప్రసాదించిన పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు ప్రసాదించిన ఆయన ఈ భూమి మీద జీవించే జీవితం ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు కలిగిన జీవితాలుగా జీవించడానికి సహాయం చేయి. ఈ భూమి మీద మాకు డబ్బు బంగారం వస్తువులు ఆస్తులు వాహనాలు ఉన్నా లేకపోయినప్పటికీ నాయన నీ వాక్యం అనే ఆస్తి ఉంటే మాకు చాలు తండ్రి, నీ సన్నిధి అనే భాగ్యం మాకుంటే చాలు ప్రభువా, నీతో సహవాసం అనే గొప్ప ఐశ్వర్యం ఉంటే మాకు చాలు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. నేను సుదర్శన్ గారిని తన భార్య బిడ్డలు ఆ విధంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను, నీ కృప భద్రపరచమని యేసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదే సార్, ఇల్లు హౌస్ ఏమన్నా ఈ సంవత్సరం చూద్దాం కట్టుకుందాం చూస్తున్నాం సార్. ఓకే ఓకే. ఇక్కడి నుంచి రావాల్సింది 6 వరకు ఉంది సార్, అది అదే క్లియర్ చేసేటట్టు ఉన్నారు. నేను జంగారెడ్డి గూడని చదివాను సార్, అది 2001 నుంచి 2003 వరకు.
మీరు మీకు ఐడియా ఉందా సార్ జంగారెడ్డిగూడెం? కొయ్యలగూడెంలో రెండు సంవత్సరాలు సేవ చేశాను. క్లాస్మేట్స్ ఉన్నారు సార్, జంగారెడ్డిగూడెం చదివాను సార్ నేను డిగ్రీ 2001 నుంచి 2004 వరకు. ఆ మధ్యలో ఎప్పుడో వచ్చినట్టున్నారు సార్, ఒక లేడీస్ ఈ శిఖామణి గారు ఎక్కడో శిఖామణి గారు మిమ్మల్ని కలిసినట్టు గుర్తు సార్ ఒకసారి మేము జంగారెడ్డిగూడెం శిఖామణి గారు జంగారెడ్డి ఆయన అవునండి ఆయన కలిసినట్టు ఉన్నాం. అయితే ఆయన మా ఒక ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మా ఓల్డ్ని అందరిని ఆ చర్చ్ మెంబర్ని పిలిపించి తీసి ఇచ్చేస్తా ఉండేవారు సార్, గ్యాదర్ చేసి వాళ్ళకి చెప్తా ఉండేవాళ్ళు. ఆ టైంలో 1-2 సార్లు నేను వెళ్ళి కలిశాను సార్. ఓకే సరే, మరి మా అబ్బాయికి మ్యారేజ్ చేయాలండి. ఆ విషయం ఇప్పుడు అంటే ఏంటంటే మా అమ్మాయికి లాక్ చేసాము సార్, అబ్బాయి ఇంకో 2 ఇయర్స్ ఆగుతాను అన్నాడు. సరే ఇప్పుడు కాకపోతే వచ్చే ఒక 2 సంవత్సరాలు చేయాలి కదండి. అబ్బాయి మ్యారేజ్ విషయంలో ఎంత బాధ్యత అంటే ఇప్పుడు సంఘానికి ఒక గారు కావాలి కదండి. ఇప్పుడు నా తర్వాత కంటిన్యూ చేయాల్సింది బాబే. బాబే సార్, బాబే సార్, అది ఈ టైప్ లో నాకు ఇప్పుడు అసలు ఈ మ్యారేజ్ విషయాల్లో బాగా నచ్చింది సార్. ఆయన జైపాల్ గారి కాల్ ఉంది సార్, ఇది రాజప్రకాష్ పాల్ గారిది. ఆవిడ వచ్చిన తర్వాత ఆయన సంఘం వాళ్ళ డాడీ కంటే కూడా బాగా ఇంప్రూవ్ అయింది సార్. ఆవిడ వాక్యం చెప్పే విధానం ఇది కూడా చాలా మంది జనాలు ఇది కూడా బాగా ఇచ్చేసారు. వాళ్ళ నాన్నగారిని మించిపోయారు సార్ ఇప్పుడు వాళ్ళ సంఘం. ఆయన సేవ మొదలు పెట్టి 2 ఇయర్స్ అవ్వలేదు సార్, 2 ఇయర్స్ అవ్వలేదు. ఈ సంవత్సరమే కంప్లీట్ గా తీసుకున్నారు రైట్స్ అండి, విడివిడిగా కొడుకులు. కానీ ఆవిడ మాటకారి ఆవిడ ప్రసంగాలు గానీ ఆవిడ పాటలు గానీ ఆవిడ మా వేషధారణ అన్ని కలిపి సంఘం వాళ్ళ నాన్నగారిని మించిపోయింది సార్ ఇప్పుడు. వీరిది యూట్యూబ్ లైవ్ పెడితే వాళ్ళ నాన్నగారికి యూస్ ఉండవు సార్, వీళ్ళకే ఉన్నాయి. 2 ఇయర్స్ లో మొత్తం చేంజ్ అయిపోయింది సార్. జాన్వేసులీ గారితో కూడా అంతే సార్, వాళ్ళ వైపు వచ్చిన తర్వాతే వాళ్ళది విడిగా జాన్వేసులీ మిషనరీ మినిస్ట్రీస్ అని విడిగా పెట్టి విడిగా చేసి వాళ్ళు కూడా రైజ్ అయింది. మిసెస్ వచ్చిన తర్వాతే సార్ జాన్వేసులీ గారిది కూడా కంపల్సరీ. వీళ్ళు మిసెస్ వచ్చిన తర్వాతే వాళ్ళ సేవలో టర్నింగ్ పాయింట్ అయితే ఉంటుంది సార్, అందరికి అలాగే ఉంది సార్. సార్ మా అబ్బాయి విషయం ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే సంఘానికి ఒక తల్లి కావాలి, మరి మాకు ఒక కుమార్తె కావాలి కదండి. అవును సార్, అవును సార్, కుమార్తె కావాలి. ఒక చక్కని అయితే మా బాబు విషయం అంటే టైమింగ్స్ ఉండవు ఆడికి, అది ప్రాబ్లం. రాత్రంతా పనిచేస్తాడు. లేదు సార్, ఆయనకి రైట్స్ వచ్చేదాడికి అప్పుడు వస్తుంది సార్ టైమింగ్. అందరూ అలాగే ఉంటారు సార్, అందరూ అలాగే ఇబ్బంది పెడతారు సార్ పిల్లలు. నేను మా వాళ్ళని అలా ఇబ్బంది పెట్టాను, నేను ఎప్పుడైతే ఫాదర్ అయిపోయానో ఇప్పుడు మా వాళ్ళకి అదే మాట నేను 100 సార్లు చెప్పాల్సి వస్తుంది సార్. అది చూసారా నాకు మా ఫాదర్ ఏవైతే డైలాగులు చెప్పారో మా వైపుకి చెప్తున్నాను. మా నాన్న నాకు ఎలా ఏ డైలాగు చెప్పాడో ఆ డైలాగులు మా వైపుకి నేను చెప్పాల్సి వస్తుంది సార్ నా పిల్లలకి. ఆయన ఒకసారి చెప్పుకుంటాడు, నేను అదే 100 సార్లు చెప్పాల్సి వస్తుంది సార్. అదే బాధపడతా అప్పుడు ఆ రోజు నేను ఎలా చేశా, కానీ ఈ రోజు నేను అది అనుభవిస్తున్నాను. ఇప్పటికీ మావాళ్ళతో డైరెక్ట్ చెప్తాను సార్, ఇదే మాట మా నాన్న నాకు చెప్పాడు 100 సార్లు చెప్పి నేను కాదు మీకు 1000 సార్లు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అని. అయిపోద్దాం, వాళ్ళకి డైరెక్ట్ గా కట్ అయిన వాళ్ళు వస్తారు సార్, దేవుడికి ఇస్తాడు కంపల్సరీ. వాళ్ళు సెట్ అయిపోతారు సార్, వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయడం తప్పితే మనం చేసేది ఏమన్నా సార్, దేవుడు సిద్ధపాటు దేవుడు కంపల్సరీ మనకి చేస్తాడు సార్. అది ఇంకోటి సార్ మీరు ఏమనుకోవద్దు సార్, చెప్పండి. ఎప్పటి నుంచో మీ వాక్యం నేను మిస్ అయిపోయిననే ఫీలింగ్ ఉంది సార్ చాలా రోజులు బట్టి. నిజంగాను రియల్ గా ఏంటంటే మాది లాకింగ్ టైమ్ 7:30 సార్, 7:30 తర్వాత నేను ఆన్ లో ఉన్నా కానీ మొబైల్ అక్కడ పెడతాను సార్, ఆ తర్వాత నేను ఉన్నాను సార్. లాకింగ్ టైం ఎందుకంటే అప్పుడు డీజీ ఇక్కడ కంపెనీ రూల్స్ కదా సార్, పెద్ద డీజీ వస్తుంది, లైటింగ్ వస్తుంది, అందరూ కలిపి కంబైన్డ్ రూమ్ కాబట్టి వాళ్ళతో పాటు నేను చిన్న చిత్తగా పనులు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సార్. అక్కడ మొబైల్ పెట్టేసి 7:30 తర్వాత నేను వెళ్ళిపోతాను సార్. మీ వాక్యం ఈ మధ్యకాలంలో ఇన్న ఫీలింగ్ లేదు సార్ నాకు. మొన్నే నైట్ ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా సార్ మీ వాక్యం వినాలని ఉంది నాకు, అసలు ఈ అవకాశమే రావట్లేదు అని. మళ్ళీ ఆ టైం ఫోన్ చేసి చెప్తే మీరేమనుకుంటారులే, నేను ఫోన్ చేయలేదు సార్. ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తా, అయితే బ్రేక్అవుట్ రూమ్స్ అయిపోయినట్టు స్టార్ట్ చేసి 7:30 వరకు అంటే ఒక అరగంట అప్పుడు కనీసం ఏదైనా కాన్సెప్ట్ గురించి ఒక అరగంట పైన చెప్పవాళ్ళు సార్. అప్పుడు డెప్త్ వచ్చేది సార్ దానికి. మేమంతా కూడా
ఒక విషయం కాకపోయినా పది విషయాలు కాకపోయినా ఒక విషయం అయినా నేర్చుకుని ఇది ఉండేది సార్. ఇప్పుడు ఇది ఇదంతా ప్రాసెస్ పెట్టిన తర్వాత అంత డెప్త్ వెళ్ళట్లేదు సార్. ఏది ఏ రోజు కూడా ఆకలి కనిపిస్తుంది సార్. మరి అందరికి ఎలా ఉందో నాకు తెలియదు సార్. అంటే మళ్ళీ అందరూ వెళ్తానండి. ప్రస్తుతం కొంత నాకు రెస్ట్ తీసుకుంటానండి. ఆ సార్ ఆ సార్ అంటే నేను కొంచెం అలసిపోయాను కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను అన్నమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అదే సార్ నాలాంటి ఆకలి కాల వాళ్ళు ఉంటారు సార్, మేము బాధపడతాం. ఇదిగోండి ఈ రోజు కరగంట సేపు వాక్యం చెప్పుకుందాం. ఆ సార్ ఆ సార్ థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసేయండి. కృపగల నాయనా, దయగల తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలా స్తుతులు స్తోత్రం ప్రభువ. అవును పండి, అవును తండ్రి ప్రభువ, సేవకులు మీకోసం ఎంతో కష్టపడుతున్నారు ప్రభువ. ఆ సేవకులతో మాట్లాడటమే మేము ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం లాంటిది ప్రభు. అటువంటి సేవకులతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు వేలా స్తుతులు స్తోత్రం. అదే విధంగా తండ్రి ఆ అబ్బాయి గారి విషయంలో సేవకులు విన్నవించుకున్నటువంటి విన్నపాలు మీరు విని ఉన్నారు ప్రభు. మీరు అన్ని అన్ని సిద్ధపరిచే దేవుడు, అన్ని సమకూర్చే దేవుడు ప్రభు. ఓ మీ చిత్తం ప్రకారంగా అన్ని సమకూర్చి కుమారుడికి మంచి భార్యని మంచి సేవ కలిగిన జ్ఞానాన్ని దయచేయమని, మీ నామానికి ఘనత మహిమా ప్రభావాలు తెచ్చుకోమని మన ప్రభు రక్షకుడిని యేసు నామ పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మహోన్నతుడ చిన్న ప్రార్థన చేసుకున్నాడు అయ్యా. అలాగే అలాగే. మహోన్నతుడ కృపా సత్య సంపూర్ణుడా దేవాన్ని స్వతంగా స్వామి డాక్టర్ సామ్యూల్ గారి విషయంలో మీకు మనం చేసుకున్నాను. వారు ఇచ్చినటువంటి దీవెనను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. వారి బిడ్డలను ఆశీర్వదించండి ఆయన. కృప చూపుతున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. రాబోయే రోజుల్లో మీరు చూపే దయను బట్టి, మీరు చూపే కృపను బట్టి మీకు వేలాది స్తోత్రాలు ఆయన. ఆయన ఈ ఇంత కష్టకాలంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి ఒక కుటుంబంగా నడిపిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు ఆయన. బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే నాయన ఎటువంటి అపవాదికి చోటు లేని పరిస్థితులను ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వారి పట్ల మీరు కృపను ప్రేమను చూపించమని మా ప్రభువును తమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మరి మన వాక్య సందేశంలోకి వెళ్దాం. అందరూ కూడా మంచి ఆశీర్వాదకరమైన ప్రార్థన సమయాన్ని గడిపారనుకుంటున్నాను. కొంతమంది రూమ్స్ లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఆయన మీరు ఓపిక్ గా ఉన్నందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సమయంలో వాక్యం ధ్యానంకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఈ వాక్యం ధ్యానించుకోవడానికి కృప దయచే తండ్రి. పరిశుద్ధాత్మ కార్యం మాకు జరిగించిన ఆయన తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవ నీ చేసుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మరి అందరినీ నేను మ్యూట్ చేస్తున్నాను ఇప్పుడు. మధ్యలో ఎవరు కూడా ఆన్ చేసుకోకుండా అందరినీ మ్యూట్ చేస్తున్నారు. ఓకే రైట్. మరి ముగ్గురి మూలుగులు అనే ఒక సందేశాన్ని ప్రారంభించాను మూడు నాలుగు రోజుల క్రితం. దాన్ని కంటిన్యూ చేయలేదు. ఈరోజు కంప్లీట్ చేస్తానండి. దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మూలుగుతున్న ముగ్గురు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తీర్చు చూసి కనిపెట్టుతుంది. ఇదంతా మనం చదువుకున్నాం కదండి. ఇదంతా చదువుకున్నాం తర్వాత సృష్టి మూలుగుతూ ఉంది అని చదువుకున్నాం. మరి సృష్టి మూలుగునప్పుడు ఏం జరిగింది? ఈరోజు ఎరుగుదమా, సృష్టి మూలగడం అనేది మనకు తెలుసా అనే ప్రశ్న వేసుకున్నాం. అందులో సృష్టికి ఎందుకు ఈ మూలుగులు, ప్రసవ వేదన కూడితో కూడిన మూలుగులు ఎందుకు అంటే అది ఆ జవాబు ఏంటంటే తన నాశనముకు లోనైనందుకు అని మనం నేర్చుకున్నాం. నాశనానికి లోనైపోయిన కారణంగా సృష్టి మూలుగుతూ ఉంది. తర్వాత ఇంకేంటి, దాస్యంలో బంధించబడినందుకు సృష్టి మూలుగుతూ ఉంది. ఇంకోటి మూడోది, వ్యర్థపరచబడినందుకు సృష్టి మూలుగుతూ ఉంది. ఈ మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. తర్వాత సృష్టి విషయంలో రెండవ ప్రశ్న, ఈ సృష్టి మూలుగుల వెనుక ఏముంది? ఏమిటంటే సృష్టి ఆశ ఉంది. ఆశ ఉంది, తేరు చూస్తూ ఉంది, కనిపెట్టుకుంటూ ఉందన్నమాట. ఈ దేనికోసం ఆశ, దేనికోసం తేరు చూడడం, దేనికోసం కనిపెట్టుకోవడం అంటే యేసుక్రీస్తు సంఘానికి చెందిన మనుషులంతా దేవుని కుమారులుగా ఎప్పుడు ప్రత్యక్షం అవుతారా అని సృష్టి ఆశపడుతుంది, తేరు చూస్తుంది, కనిపెట్టుకుంటుంది. ఓకే, సృష్టికి ఒక నిరీక్షణ ఉంది కూడా.
యేసుక్రీస్తు సంఘానికి చెందిన మనుషులంతా దేవుని కుమారులుగా మారిన తర్వాత వారు పొందబోయే మహిమ స్వాతంత్రం నేను కూడా పొందుతాను కదా అనే నిరీక్షణ సృష్టికి ఉంది. ఇక్కడ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సృష్టికి ఉన్న నిరీక్షణ మనకుందా? అంటే సృష్టి మనకు వచ్చి ఎదురు చూస్తుంది, దేవుని కుమారులు ప్రత్యక్షత మహిమ స్వాతంత్రం మనం పొందుతాం. సృష్టికి తెలుసు, మన పైన ఉన్న ఆకాశానికి, మనం నడుస్తున్న భూమికి, ఈ మన చుట్టూ ఉన్న ప్రకృతికి ఏం తెలుసు అంటే యేసు ప్రభును నమ్ముకున్న ఈ బిడ్డలు ఒకరోజు మహిమలో ప్రత్యక్షం అవుతారు, వీరు మహిమలోకి మారిపోతారని సృష్టికి తెలుసు. ఆ విషయం మనకు తెలుసు. అసలు సృష్టి ఈ భూమి తన మీద మనం నడుస్తుంటే ఎంతో సంతోషిస్తూ ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు నమ్ముకున్న ప్రజలు, యేసు ప్రభుని ఎరిగిన ప్రజలు తన మీద నడుస్తూ ఉంటే ఈ భూమి పులకించిపోతుంటుంది. వీరి ప్రత్యక్షత నా ప్రత్యక్షతకు, వీరి మహిమ నా మహిమకు, వీరి స్వాతంత్రం నా స్వాతంత్రానికి కారణం అవుతుంది కదా అని భూమి, ఆకాశం, సర్వ సృష్టి, ప్రకృతి అంతా కూడా మన వైపు అలా ఆశగా చూస్తున్నామంట. అయితే ఆ విషయం మనకు తెలియదు. అది ప్రాబ్లం. మన గొప్పతనం మనకు తెలియదు, మన మహిమ గల స్వాతంత్రం పొందుతామన్న విషయం మనకు తెలియదు. మనం చాలా గొప్ప విలువైన మనుషులు. ఈ సమస్త సృష్టి కూడా మనల్ని గొప్పగా చూస్తుందండి. అంటే ఆ సృష్టి కంటే మనం ఎంత గొప్పవారుగా ఉన్నాం చూడండి. దేవుడు మనకి ఎంత గొప్పతనం ఇచ్చాడు, ఎంత ఆ స్థాయి మనకి ఇచ్చాడు. కనుక సృష్టి నమ్మింది మనం నమ్మట్లేదా? సృష్టి ఎదురు చూస్తుంది మనం ఎదురు చూడట్లేదా? సృష్టి ఆశ మనకు ఆశ లేదా? సృష్టికి తేరి చూస్తుంది మనం తేరి చూడట్లేదా? ఈ రాత్రి ఆలోచించండి. మీరు ఒకసారి ఆకాశం కింద నిలబడి ఆకాశం వైపు చూడండి. ఆకాశమా, నువ్వు నా కోసం ఏం ఆలోచిస్తావు? కింద భూమి చూడండి. భూమి, నువ్వు నా కోసం ఏం ఆలోచిస్తున్నావు? నా కోసం నువ్వు ఆశతో కనిపెడుతున్నావా, తేరు చూస్తున్నావా? నేను మహిమ గల స్వాతంత్రం పొందుతానని, నేను మహిమలో ప్రత్యక్షపరచబడతానని, నేను దేవుని కుమారుగా దేవుని రాజ్యం చేరుతానని నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా అంటూ ఒకసారి సృష్టిగా మాట్లాడండి. దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గము అంటూ దేవుడు మాట్లాడుతుంటాడు కదా. అలాగే మీరు కూడా మాట్లాడండి. సృష్టి, నా సంగతి నువ్వు ఏం ఆలోచిస్తా అంటూ అప్పుడు సృష్టితో మాట్లాడండి. సృష్టి, నేను ఒకరోజు ఖచ్చితంగా యేసు ప్రభువులా మారుతాను, నేను దేవుని రాజ్యంలో చేరుతాను, నేను మహిమ ప్రత్యక్షం పొందుతాను, నేను యేసుక్రీస్తు రూపంలోకి మారిపోతాను అంటూ సృష్టితో చెప్పండి. ఎందుకంటే సృష్టి నీ మాట విని సంతోషపడతావేమో. హల్లెలూయా. నువ్వు చెప్పినప్పుడు సృష్టికి మరొక కొంత ఆశ పుడతావేమో. అవునవును, తప్పకుండా. మీరు మారితే నేను మారుతాను, మీరు మహిమగల ప్రత్యక్షత పొందితే నేను కూడా మీతో పాటు నేను కూడా ఆ మహిమగల ప్రత్యక్షత పొందుతాను, మీరు మహిమల స్వాతంత్రం పొందితే నేను కూడా పొందుతాను అని సృష్టి ఎదురు చూస్తుంటుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఓకే, తర్వాత సంఘంలో ఉన్న మనం కూడా మురుగుతున్నాం. దాని విషయం కూడా ఏంటంటే మనం దేవుని కోసం మురుగుతున్నాం. ఎలా అంటే దత్తపుత్రత్వం కోసం మనం మురుగుతున్నాము. అంటే యేసుక్రీస్తు సొంత బిడ్డలుగా, ఆయన గృహంలో తిరిగే బిడ్డలుగా ఎప్పుడు ఉంటామా అని మనం కనిపెడుతూ మురుగుతున్నాం. ఈ మంటి దేహం నుండి విమోచన కోసం మురుగుతున్నాం కదా. అవును, ఎప్పుడు ఈ బాధ నుంచి బయటపడి యేసుప్రభు దగ్గరగా, యేసుప్రభు చేతిలో చేసుకొని ఆ పరలోకపు పట్టణంలో ఆ బంగారు వీధిలో తిరుగుతానా అని మనం ఎదురు చూస్తున్నాం కదా. సరైన విధంగా ప్రార్థన చేయలేని బలహీనతను బట్టి కూడా మనం మూలుగుతున్నాం కదా. ఎంతసేపు మోకరించి ప్రార్థించినా ఇంకా అసంతృప్తిగానే ఉంటుంది కదండి. ఎంతసేపు చేతులెత్తి ప్రార్థించినా ఇంకా అసంతృప్తిగా ఉంటుంది. ఎంత ఉపవాసం ఉన్నా ఇంకా అసంతృప్తిగా ఉంటుంది. మీలో ఎవరికైనా అటువంటి ఫీలింగ్ వస్తుంటుందా? ఇంకా ప్రార్థన చేస్తే బాగుండేది, ఇంకా ఉపవాసం ఉంటే బాగుండేది, ఇంకా స్తుతిస్తే బాగుండేది, ఇంకా ఆరాధన చేస్తే బాగుండేది అని మీకు అనిపిస్తుంటుంది కదా. అంటే మన బలహీనత బట్టి మనం అంత చేయలేకపోతున్నాం, అది సంగతి. అందుకోసమే మనకి తృప్తి కలగట్లే.
తృప్తి కలిగిందంటే అందరంటే మనం బలవంతులే కదండి. కానీ బల మన ప్రార్థన చేయలేని బలహీనులు బైబిలే చెప్తుంది. కాబట్టి మనకి ఇక ఎప్పటికీ మన ప్రార్థనలో తృప్తి కలగదండి ఇక. ఎందుకంటే మనం ఆల్రెడీ బలహీనలు, మనం అనుకున్నంతగా ప్రార్థన చేయలేం, మనం అనుకున్నంతగా దేవుని స్తుతించలేం, మనం అనుకున్నంతగా దేవుణ్ణి ఆరాధించలేం. కొంచెం మంచి డెసిషన్ తీసుకుని కూర్చుంటాం, ఈ రోజు ఉపవాస ప్రార్థనలో గంటలు గంటలు గడుపుతాం అనుకుంటాం. ఆ రోజే భయంకరమైన ఆటంకాలు. ఒకసారి మనం అబ్బా మోకరించి ప్రార్థన చేసి చాలా కాలం అయింది, ఈరోజు మోకరించి ప్రార్థన చేస్తాను అనుకుంటారు మీరు. ఇలా మోకరిస్తారు, లిస్ట్ పట్టుకుంటారు ప్రార్థన చేయడానికి. సేవకుల లిస్టు, సంఘాల లిస్టు, సంస్థల లిస్టు, రాజకీయ నాయకుల లిస్టు, అన్ని లిస్టులు మీ దగ్గర ఉంటుంది. అంతలో ఇంకొక లిస్టు జ్ఞాపకం వస్తుంటుంది, బియ్యం అయిపోయాయి, కందిపప్పు అయిపోయింది, నూనె అయిపోయింది, ఇంటి వస్తువుల లిస్టు కట్టు ముందు కనబడుతుంటుంది. మనమేమో అందరి పేర్లు జ్ఞాపకం వాడి కోసం ప్రార్థన చేసి చేయడానికి కూర్చుంటాం కదా, అప్పుడు ఈ లిస్ట్ కనబడతా ఉంటుంది. ఈ లిస్ట్ కనబడుతుంటే దేనికోసం ప్రార్థన చేయాలి అర్థం కాలేదు కాదు. కాబట్టి ఎంతో భారంతో అబ్బా మరి దేశాల కోసం ప్రార్థన చేస్తాను, సంస్థల కోసం ప్రార్థన చేస్తాను, సంఘాల కోసం ప్రార్థన చేస్తాను కూర్చుని మనం, ప్రభా బియ్యం బస్తా కావాలి నాయన, ప్రభా ఆయిల్ ప్యాకెట్ కావాలి తండ్రి, నాయన బట్టలు బాబుకి బర్త్డే వస్తుంది నాయన, బాబుకి బట్టలు కొనాలి తండ్రి, ఆడి సైకిల్ పాత అయిపోయింది కొత్త, మన లిస్టులు మారిపోతుంటాయి. అంత అయింది మళ్ళీ నాలుగు ఖర్చుకుంటా, సారీ ప్రభా నేను అసలు యాక్చువల్గా వేరే విషయాలు ప్రార్థన చేయడం కూర్చున్నాను, కానీ నా లిస్ట్ మారిపోయింది ప్రభా సారీ ప్రభా అంటాం. ఇంకా టైం అందులో ఏంటి పుణ్యకాలం అయిపోయింది కదా లేచిపోతాం. మనం ఎప్పటికీ సరైన విధంగా సంతృప్తికరంగా ప్రార్థన చేయలేని బలహీనం కాబట్టి ఇప్పుడు మనం మూలుగుతూ ఉన్నాం. ప్రభా ఏంటి ప్రభా నా పరిస్థితి, సరిగ్గా సంతృప్తికరంగా ప్రార్థన చేయలేకపోతున్నాను తండ్రి, నా పరిస్థితి ఏంటి ప్రభా అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తుంటాడు అనమాట. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగైనా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆయనే మన కోసం ప్రార్థిస్తున్నాడు. కాబట్టి దత్తపుత్రులతో కొరుదైన కారణంగా, లాంటి దేహంలో బంధింపబడి ఉన్న కారణంగా, సరైన విధంగా ప్రార్థన చేయలేని బలహీనత కారణంగా మనం చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం, చేయకూడని పనులు చేసేస్తున్నాం. అదే మన మూలుగుల కారణం. అపోస్తలుడు పౌలు ఇదే బాధ వ్యక్తపరుస్తున్నారు. చూడండి రోమా పత్రిక 7:19 నుంచి, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకులో నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు తనలో తను మూలుగుతూ ఉన్నాడు. ఎప్పుడు నాకు విడుదల కలుగుతుంది ఈ పరిస్థితి నుంచి అని పౌలు చాలా మూలుగుతూ ఉన్నాడు అనమాట. భయంకరంగా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయితే నాలుగో ప్రశ్న, చెయ్యవలసినవి ఏమిటి, చెయ్యకూడనివి ఏంటి? అదే కదా ఇప్పుడు, అంటే చెయ్యవలసినవి చేయలేకపోతున్నాము, చెయ్యకూడనివి చేస్తున్నాము, అవేంటి? ఇప్పుడు చూడండి లూకాసు వార్త 6:36-37 వచనాల్లో, కాబట్టి మీ తండ్రి కనికరము గల వాడై ఉన్నట్టు మీరును కనికరము గల వారై ఉండి తీర్పు తీర్చకొడి, అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడుతుంది. ఇందులో నీకు లిస్టు ఉందండి, నేను చదువుతుండగా చెయ్యవలసినవి చెయ్యకూడనివి లిస్టు చూస్తుండండి. మీరు డివైడ్ చేసుకుంటుండ్రు, ఓకే ఇది చెయ్యాల్సింది, ఇది చెయ్యకూడదు, మీరు డివైడ్ చేసుకుంటూ ఉండండి చదువుతుండగా. మీ తండ్రి కనికరం గల వారై ఉన్నట్టు మీరును కనికరం గల వారై ఉండు, తీర్పు తీర్చకుడి, నేరము మోపకుడి, క్షమించుడి, ఇయ్యుడి, ఏమండి చూసారా, అవన్నీ కూడా ఏ అందులో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్తున్నాడు. తర్వాత చెయ్యవలసినవి ఏంటి, లూకాసు వార్త 6:36-38, కాబట్టి మీ తండ్రి కనికరము గల వాడై ఉన్నట్టు మీరును కనికరము గల వారై ఉండు, క్షమించుడి, ఇయ్యుడి. తర్వాత చెయ్యకూడదు ఏంటి, తీర్పు తీర్చకుడి, నేరము మోపకుడి, అది అన్నమాట. కాబట్టి చెయ్యకూడనివి చేస్తున్నాం, తీర్పు తీర్చకూడదు, గబాన్ తీర్పు తీరుస్తాం మనం. ఆడండి ఎట్టి పరిస్థితిలో పర్లోకరాజు ఆడండి, ఆడు ఖచ్చితంగా నరకం వెళ్తాడంటాం, అంటే తీర్పు తీర్చేస్తున్నాం కదండి. ఎవరు నరకానికి వెళ్ళాలో, ఎవరు పర్లోకరాజ్యంకి వెళ్ళాలో నీకేముంటే హక్కు, నిర్ణయించే హక్కు, ఎవరిని మనం
నరకానికి వెళ్తారు అనే మాట అనకూడదండి. వాడు పరలోక రాజ్యంలో ఆడు అనకూడదు. ఎందుకంటే యేసు ప్రభు కనికరం గలవాడు, ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరించగలుగుతాడు కదా. కనుక ఎవరి విషయం కూడా మనం తీర్పు తీర్చకూడదు. వాడు దేవుణ్ణి బాధ పెడుతున్నాడు, వాడు దేవుడికి ఇష్టడు కాడు ఇలాంటి మాటలు మనం పలకూడదు అన్నమాట. అలాగే నేరము మాపకూడదు. ఓకే చూద్దాం ఎందుకో అలా జరిగింది, సరే చూద్దాం ఆలోచిద్దాం అన్నారు తప్ప వెంటనే గబాలను మనం ఒక నేరం మోపేయకూడదు అన్నమాట. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఐదో ప్రశ్న, మన మూలుగులకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇంకేం కారణాలు ఉన్నాయి ఒకసారి మనం అన్ని కూడా ఆలోచించాలి. మన కారణాలన్నీ కూడా ప్రభు సందులో వెతుక్కోవాలి. మన మూలుగులకు ఇంకా కారణాలు ఏమేమి ఉన్నాయి అంటే, దేవుడు అంత చక్కగా స్పష్టంగా బైబిల్లో రాసి పెట్టాడు, ప్రతిదీ రాసి పెట్టాడు. ఇప్పుడు కళ్ళు కప్పేసి కళ్ళు గుడ్లు కట్టేసి ఆ నడవడం లేదండి. మన ముందు ఒక టార్చ్ లైట్ పెట్టి దేవుని వాక్యం అనే దీపం పెట్టి ముందుకు నడవమంటున్నాడు. కనుక ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకొని నడుచుకోవాలి. రైట్, గమనించండి, ఇక్కడ గమనించండి, మనం గుడ్డివారం అనే విషయం మర్చిపోయి గుడ్డితనంతో కొట్టుమిట్టాడుతున్న లోకానికి దారి చూపే పనిలో చాలా బిజీ అయిపోతున్నాం. అదొక కారణం. ఏమండి మరియు ఆయన వారితో ఉపమానం చెప్పు, గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపగలడా? వారిద్దరిలో గుంటల్లో పడదురు కదా. తర్వాత శిష్యులుగా ఉండి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సింది పోయి మనం బోధకులకే చివరికి యేసుక్రీస్తు కూడా బోధించడానికి ప్రయత్నిస్తున్నాము. ఒక 6:40, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. తర్వాత పెద్ద పెద్ద దూలాల లాంటి పాపాలు మనం చేస్తూ ఎదుటివారి జీవితాల్లో కనబడే నలుసుల్లాంటి పొరపాట్లను ఎత్తి చూపిస్తున్నాము. ప్రభు చెప్పాడు 6:41, నీవు నీ కంటిలో ఉన్న దూలం ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుతో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్ము అని నీవు ఎలాగ చెప్పగలవు? వేషధారి, దేవుడు మనకి ఇచ్చిన టైటిల్ అండి వేషధారి. ఎన్నోసార్లు ఇలాంటి పిలుపును మనం అనుభవించాల్సిన పరిస్థితి. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుకు తీసివేయటకు నీకు తేటగా కనిపించను కదండి. ఇప్పుడు ఇక మూడోది, సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మూలుగుతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. మనం చెప్పినందుకు మూలడం అంటే బాధ, నొప్పి, పెయిన్ అనిపిస్తున్నాడు, నలిగిపోతున్నాడు, ఒత్తిడికి గురవుతున్నాడు. ఆ మూలుగు వెనక చాలా ఉంటాయండి. పరిశుద్ధాత్మ మూలుగునేటప్పుడు ఏం జరుగుతుంది? రోమయ్యారు మళ్ళీ చదువుతాం, అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవాలో మనకు తెలియదు, కానీ ఏం చేస్తాడు? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయిస్తున్నాడు. గమనించండి. అయితే పెంతకోస్త అనుభవంలో ఉండేవాళ్ళు ఏమంటారంటే, భాషలలో ప్రార్థన చేయడమే ఇది అంటారు, కానీ కాదని. భాషల్లో ప్రార్థన చేయడమే ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండే మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయడం అంటారు. మరి భాషతో ఉచ్చరిస్తున్నాం కదండి, అన్య భాషలైనా ఉచ్చరిస్తాం కదా, మరి అది ఉచ్చరింప శక్యము కాని అనే మాటతో సమానం అవట్లేదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన గుండెల్లో ఉండి ప్రార్థనలో కొన్నిసార్లు ఆ మూలుగులు మనకు వస్తాయి. అంటే ఏం మాట్లాడాలో మనం చెప్పలేము, ఏం మాటలు పలకాలో తెలియదు మనకు. మన నోరు కేవలం స్తోత్రం అంటే అంతే, మరీ మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది, ఏం చేయాలో తెలియక స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అంట. గుండెల్లో మాత్రం ఒక రకమైన మూలుగు వస్తుంటుంది. ఆ మూలుగు ఎవరి అసలు? పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అటండి. ఆ మూలుగుల్ని మన భాషలో చెప్పలేము, అన్య భాషల్లో కూడా చెప్పలేమండి, పరిశుద్ధాత్మ భాషలో కూడా చెప్పలేము. అది ఎలాగ కూడా ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అవి.
ప్రభు సన్నిధిలో ఉండేటప్పుడు కొన్నిసార్లు మన బలహీనతల కోసం, మన తప్పుల కోసం, మన పొరపాట్ల కోసం మాటలైతే చెప్పలేం కానీ మూలుగుతూ ఉంటాం. స్తోత్రం ప్రభు. నాయన నీకు వందనాలు తండ్రి అంటే మన నోట ఆ రెండు మాటలే పలుకుతుంటా. హల్లెలూయా తండ్రి తండ్రి తండ్రి, నాయన నాయన నాయన, ప్రభా 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 అంటుంటా. అంతకు మించి పలకలేమేవి, ఎందుకంటే మన గుండెలో భారానికి భాష లేదు. ఇక మన గుండెలో భారకు భాష లేదు. అది యాక్చువల్ పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి ఆయన మూలుగుతున్నాడు. అది ఆయింది, ఆ మూలుగురు, ఆ బాధ ఆయింది, ఆ దుఃఖం ఆయింది అనమాట. మనం ఏం చేయాలి తెలుసండి? ప్రభు సన్నిధిలో మోకరించో మోకాళ్ళు ఉండడానికి శక్తి లేకపోతే కూర్చొని మొత్తం టైం అయితే గడపాలి. మీరు టైం గడపకుండా ప్రభాని షాపింగ్ చేస్తుంటాను అలా ఉండి నువ్వే మూలుగంటే కుదరదు. ప్రభాని టీవీ చూసుకుంటూ కూర్చుంటాను అలా ఉండి నువ్వు మూలుగు అని ప్రభు మూలిగే పని పరిశుద్ధాత్మకు అప్పచెప్తే కుదరదు. నువ్వు కూర్చో, నీ టైం ఇవ్వు, నీవు ప్రభువుకి సమయం ఇవ్వు. నీకు ప్రార్థన చేయడం రాదు, కరెక్టే, అది పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. కానీ నువ్వు కూర్చో, నువ్వు అక్కడ కూర్చోవలసిందే. నువ్వు తలుపులు వేసుకొని నువ్వు ఒంటరిగా కూర్చో. ఫ్యామిలీ ప్రేయర్లో కాదండి ఇదంతా, ఇది ఏకాంత ప్రార్థన కోసం చెప్తున్నాను. ఫ్యామిలీ ప్రేయర్లో ఆ మూలుగులు రావు మనకి. ఏవో వచ్చిన విధంగా ప్రార్థన చేసి క్లోజ్ చేసేస్తాం. నీవు ఒంటరిగా నీ రూమ్లోకి వెళ్ళిపోయి, నీ వంటింట్లోకి వెళ్ళిపోయి, నీకు ఎక్కడ ప్రైవసీ లేకపోతే బాత్రూంలోకి వెళ్ళిపోయి నువ్వు ప్రభు సందులో పెడదు. ఓకే, నీ నోటి నుంచి ఏ పదాలు పలకొద్దు, కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి మూలగడానికి నువ్వు టైం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. అర్థం అవుతుందా? ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఎంతసేపు పరిశుద్ధాత్మ మూలుగులకు మీరు సమయం ఇవ్వగలరు? అది నాకు కూడా ప్రశ్న. ఆ ప్రశ్న నాకు కూడా. ఈరోజు అందరం ఈ విషయంలో సెటిల్ అవ్వాలి. ఈ రోజు వరకు మనం పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మూలుగులతో విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఆ పరిశుద్ధాత్ముడికి మనం టైం ఇవ్వలేదనే విషయం మనకు తెలియలేదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు. ఓకే, మీకు ప్రార్థన చేయడం రాదు కరెక్ట్గా, మీకు బలహీనతలో ఉన్నారు మీరు, కానీ మీరు మోకరించి ఉండండి, మీరు కూర్చుని ఉండండి, దేవునికి సమయం డెడికేట్ చేయండి. నేను మీలో ఉండి మీ పక్షంగా ప్రార్థన చేస్తా. అర్థమవుతుందా మీకు? ఓకే, ఇప్పుడు టీచర్ల భాషలో ఒకటి చెప్తాను. ఇక్కడ మరి శ్యామలమ్మ కొంతమంది టీచర్స్ ఉన్నారు కాబట్టి, ఒక హెడ్ మిస్టర్స్ గారి దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చింది. ఏమండి, మీ స్కూల్లో మా బాబుకి సీటు కావాలి. అప్పుడు ఆ హెడ్ మిస్టర్స్ అంటే, అయితే మీ బాబుకి రెండో క్లాస్ సీటు కావాలంటే అసలు రెండో క్లాస్ స్టాండర్డ్ ఉందో లేదో మనకు తెలియాలి కదా, మీ బాబుని నేను ఇంటర్వ్యూ చేస్తాను అంటే, ఆ తల్లి లేదండి ఆడు ఆడుకుంటున్నాడు, నన్ను ఇంటర్వ్యూ చేయండి అంటది. అంటే కుదురుతుందా? అవదే. లేదండి, ఇప్పుడు సీట్ ఇచ్చేది మీ బాబుకి కదా, మీ బాబుకి మేము ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి వాడు కుదురుగా మా దగ్గర ఉండాలి కదా, కుదురుగా ఉంటే మేము ఇంటర్వ్యూ చేస్తాం. ఓకే, అప్పుడు ఆ తల్లి అంటదండి, బాబు ఇక్కడ ఉండు, నువ్వు తల ఊపితే చాలు. అంటే బాబుకి భయం, మాట్లాడడం భయం, బాబుకి భాష రాదు, అంటే ఎలా పలకాలో తెలియదు కాబట్టి హెడ్ మిస్టర్స్ గారు ప్రశ్న అడిగినప్పుడు తల ఊపు, తెలియదంటే అడ్డగా ఊపాలి, తెలుసు అంటే ఇలాగ అనాలి, అవును కాదంతే, రెండే ప్రశ్నలు. అప్పుడు తల్లి చెప్తుంటారట, హెడ్ మిస్టర్స్ గారు అడిగేటప్పుడు తల్లి ఆ బిడ్డకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, అయితే ఆ బిడ్డ మాత్రం ఇటు అటు పారిపోకుండా ఆ బిడ్డ బాధ్యత ఏంటంటే తల్లి పక్క నుండి ఆ హెడ్ మిస్టర్స్ గారు వైపే చూస్తూ అవునో కాదో తల ఊపాలి అంతే, అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు ఈ మూడు క్యారెక్టర్లు ఎవరెవరో చెప్తాను. హెడ్ మిస్టర్స్ గారేమో తండ్రి అయిన దేవుడు, తల్లి ఎవరంటే యేసు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ చిన్న బిడ్డ ఎవరంటే మనం అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా మాట్లాడుతున్నాడు,
మాట్లాడినప్పుడు తండ్రి దగ్గర మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే పెద్దగా మనం జవాబులు చెప్పకపోయినా తల ఊపడానికైనా సిద్ధంగా ఉండాలి కదా. అయితే ఆ తల్లి ఎలాగైతే విజ్ఞాపనం చేస్తుందో, పరిశుద్ధాత్ముడు మన కోసం విజ్ఞాపనం చేస్తూ ఉండేటప్పుడు మనం తండ్రి దేవుని వైపు చూస్తూ ఉండాలన్నమాట. అలాగా నిలబడాలి. అది మనం ఎన్నోసార్లు ఏం చేస్తాం తెలుసండి, పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపనం చేస్తుంటే మనం ఆడుకుంటూ ఉంటాం, ఆలోచనలతో ఆడుకుంటాం. ఒక పక్క నోరు ప్రార్థన చేస్తూ ఉంటుంది, మనసేమో వేరే ఆలోచనలు ఆలోచిస్తుంటుంది. అలవాటు అయిపోయిన ప్రార్థన కదండి. ఈసారి ఒక విషయం చెప్తాను, బాగా నేర్చుకోండి. మీకు తెలుగులో అలవాటు అయిపోయింది కాబట్టి వచ్చి రాని ఇంగ్లీష్లో చేయడం మొదలుపెట్టండి, అప్పుడు కరెక్ట్గా మనసు అక్కడే ఉంటుంది అన్నమాట. మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్లో ప్రార్థన చేయదు, ఎక్కడ ఎవరు ఉంటారు కదండి, దేవుడు మీరే, దేవుడు మీరే. అప్పుడు డియర్ లార్డ్ అనంటే వాళ్ళు స్టార్ట్ చేయండి, డియర్ లార్డ్ స్టార్ట్ చేయాలి. అది ఒక్కడే వచ్చి ఆరు పదాలు వస్తాయి కదా మనకి, డియర్ లార్డ్ స్టార్ట్ చేయండి. మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోరు, ఖచ్చితంగా చచ్చినట్టు ప్రార్థన చేస్తారన్నమాట. మీరు స్తోత్రం 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 ప్రభు నీకు వదలాతండి, సకల ఆశీర్వాదాలు, అవన్నీ అలవాటు అయిపోయి మన బ్రెయిన్కి, మన పెదాలకి, మన నాలుగుకి, మనకి అన్ని అలవాటు అయిపోయి అనుకోకుండా వెళ్ళిపోతుంటుంది. మీ అరగంట చేసేస్తారు కానీ అరగంట ప్రార్థన ఏం చేస్తారో మీకే గ్యాప్ ఉండదు. కాబట్టి ఒక టెక్నిక్ ఏంటంటే, మీకు ఏ భాష ఇంకో తెలుగు భాష కాకుండా ఇంకో భాష వచ్చిందనుకోండి, ఆ భాషలో ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. కరెక్ట్ ప్రార్థన చేస్తారు, ఒక నిమిషం రెండు నిమిషాలు అలా చేయండి చెప్తాను. ఈసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్ ప్రార్థన అవుతుందండి. డియర్ లార్డ్, ప్లీజ్ ఫర్ గివ్ మై సిన్స్, ఐ స్కోల్డెడ్ మై సన్ వితౌట్ ఎనీ రీజన్, ఏదో ఒకటి అనమాట. అలా చెప్తూ చేయండి, మీకు ప్రార్థన చేయడం వస్తుంది. అప్పుడు మీకు అలవాటైన భాషలో చేస్తూ వెళ్ళిపోతుంటే అదేంటంటే ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది, కానీ అది ఏంటో మీరు ఏం చేస్తారు మీకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మన పక్షంగా మూలగడానికి మనం టైం ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వాలండి. ఓకే, వంటింట్లో ప్రార్థన చేసుకోవచ్చు, షాపింగ్లో ప్రార్థన చేసుకోవచ్చు, డ్రైవింగ్లో ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఎక్కడో ఒక దగ్గర నిలకడగా ఉండి ప్రార్థన మీదనే దృష్టి పెట్టి 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడికి ప్లేస్ టైం ఇస్తే ఎంత అద్భుతం అండి. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు గమనించండి 6వ ప్రశ్న, పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతూ ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే మన బలహీనతలను అర్థం చేసుకుంటున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. మన పక్షంగా ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో తండ్రి అయిన దేవునికి విజ్ఞాపనం చేస్తున్నాడు. వాక్యాన్నే ముక్క ముక్కలుగా చేసి మీకు చూపిస్తా అంతే, ఎందుకంటే చదువుకుంటూ వెళ్ళిపోతాం కదండి, కానీ ఇలా మనం విడదీసుకోవట్లే. ఇవన్నీ మళ్ళీ మీరు బైబిల్ స్టడీ చేసుకోవాలి. మన బలహీనత అర్థం చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తెలుసండి, పరిశుద్ధాత్మను మన బలహీనతలు చెప్పేయాలి. ఆయన తెలియదు కాదు, ఎలాగో అర్థమైపోతున్నాయి కాబట్టి పరిశుద్ధాత్మల పలానా మాట మాట్లాడకూడదు అనుకుని ఎంత నోరు నొక్కున్నా అనుకోకుండా ఆ మాట పలుకుతాను తండ్రి, నన్ను క్షమించు పరిశుద్ధాత్మ దేవుడా, ఆ మాట పలకకుండా సహాయం చేయి ఈసారి పరిశుద్ధాత్మ దేవుడు, కోపం రాకుండా ఉండాలని ఎంత నేను పట్టుదలతో ఉన్నా అనుకోకుండా ఆ క్షణానికి కోపం వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ, కోపం రాకుండా సహాయం చేయి పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆయన ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఆయన ఏదైతే అర్థం చేసుకుంటాడో అది నీ నోటితో చెప్పాలన్నమాట. అప్పుడు దాన్ని జయించడానికి పరిశుద్ధాత్మకి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మడ ఈ చెడ్డ చూపులు నాకు ఇష్టం లేదు, అయినా చెడ్డ చూపులను చూసేటట్లుగా పరిస్థితి వస్తాయి తండ్రి, నాకు సహాయం చేయి, ఈ చెడ్డ ఆలోచనలు రాకూడదు నాకు తెలుసు, అయినా చెడ్డ ఆలోచనలు వస్తాయి నాకు సహాయం చేయి తండ్రి అంటూ మన బలహీనతలు అర్థం చేసుకున్న పరిశుద్ధాత్ముడికి అన్ని చెప్పేయాలండి. చెప్పేసినప్పుడు ఆయన అన్ని విషయంలో సహాయం చేస్తాడు. నెంబర్ బి, మనకు సహాయం చేస్తాడు. ఇంత సహాయకుడు ఉంచుకొని కూడా నువ్వు ఆ సంపూర్ణతలోకి రాకపోతే దేవుడు ఒప్పుకోడు. నువ్వు సాకులు చెప్పడానికి లేదు, ఇక నువ్వు పర్లో ఆ సింహాసనం ముందు నిలబడి ప్రభా నా పరిస్థితి నీకు అర్థం కాదు, ఇలా ఉందా అవును అర్థం కాదు అంటున్నావు. అందుకనే కదా పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాను, నీకు సహాయం చేయడానికి ఏం చేయ కదా, మరి పరిశుద్ధాత్మ సహాయం పొంది కూడా ఎందుకు నువ్వు ఉండలేకపోయావని అడుగుతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ఆయనలా పరిశుద్ధులుగా మారిపోదాం.
ఇక మనపక్షంగా ఉచ్చరింప సఖ్యం కాని మూలుగురితో తండ్రి అయిన దేవుడు విజ్ఞాపన చేస్తాడంటే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. పరిశుద్ధాత్ముడు చేసిన ప్రతి ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. ఎందుకంటే ఆయనే మనపక్షంగా చేస్తాడు కాబట్టి. ఇక చివరిగా ఏడవ ప్రశ్న, ఈ విధమైన మూలుగుల ద్వారా చివరికి జరిగేది ఏమిటంటే చూడండి రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఇంతవరకు సమస్తము సమకూడి జరుగుతున్నాం అంటే పరిస్థితులన్నీ సమకూడి జరుగుతున్నాయి అనుకున్నాం కదండి. ఇప్పుడు గమనించండి, సమస్తము సమకూడి జరగడం అంటే ఒక పక్క సృష్టి మూలుగుతూ ఉంటే, ఒక పక్క మనం మూలుగుతూ ఉంటే, ఒక పక్కన పరిశుద్ధాత్మ మూలుగుతుంటే, ఈ మూలుగులన్నీ కలిపి సమస్తము సమకూడి జరుగుతూ చివరికి మనకు నిత్యత్వం కూర్చిన మేలు జరుగుతుంది. హల్లెలూయా, మేలు కలుగుతుంది. కనుక ఆ సమస్తము సమకూడి జరిగే కార్యంలో నీ బాధ్యత ఏంటంటే నీవు కూడా మూలగాలి. పరిశుద్ధాత్ముడు మూలుగుతుంటే టైం ప్లేస్ ఇవ్వాలి. సృష్టి మూలుగుతుంటే సృష్టి వైపు చూస్తూ, ఈ సృష్టి నా కోసం ఎదురు చూస్తుంది కాబట్టి నేను పరిశుద్ధ యేసుక్రీస్తు స్వరూపంలోకి మారాలి అని మాటి మాటికి సృష్టిని చూసినప్పుడల్లా సృష్టి మూలుగు అర్థం చేసుకుంటూ నీవు ప్రభు సన్నిధిలోకి మారిపోవాలి, ప్రభువులాగా మారిపోవాలి. ఇది మన బాధ్యత. అది ఎరగాలి. ఎరుగుదూమంటాడు పౌలు, కానీ అది ఎరగాలి. ఈ విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల వంచుకొని కోరుతున్నాను. శ్యామలమ్మ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అమ్మ శ్యామల ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మీరు మాకు వినిపించినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇవన్నీ కూడా మాలో ఉన్నటువంటి అనుమానాలు ప్రభా, తెలియని పరిస్థితులు తండ్రి. మరి మూలగటం అంటే ఏంటో అనేది ప్రభా, మరి పరిశుద్ధాత్మ మూలగటం అనే విషయాన్ని మేము బైబిల్లో అయితే వింటున్నాం, కానీ తండ్రి ఇప్పుడు మా అందరికీ ప్రభా మీరు అర్థం అయ్యేటట్లుగా ప్రభా అన్న ద్వారా మాకు వినిపించిన గొప్ప మర్మాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజముగా ప్రభా నాయన, మేము మౌనంగా నీ సన్నిధిలో కనిపెడితే ప్రభా పరిశుద్ధాత్ముడు మా తరపున మీ సన్నిధిలో అనేకమైన విషయాలు తెలియపరుస్తాడంటే ప్రభా ఎంత గొప్ప విషయం తండ్రి. మా కొరకు నాయన పరిశుద్ధాత్ముని ప్రభా మా దగ్గర నువ్వు పంపించి నాయన ఎన్నో విషయాలు మాకు నువ్వు తెలియపరుస్తున్నావు తండ్రి యేసయ్య. ఈ రోజు మేము వినిన వాక్యము ప్రభా మా అందరికీ అవసరమైన వాక్యం తండ్రి. నాయన పరిశుద్ధాత్మని మేము పొందుకోవడానికి, పరిశుద్ధాత్మని ఆహ్వానించడానికి, నాయన పరిశుద్ధాత్మ ద్వారా మేము మిమ్మల్ని కలవటానికి ఎంత గొప్పగా మీరు మాకు తెలియపరిచినారు ప్రభా. అందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఇక నుంచి ప్రభా మేము మీ సన్నిధిలో మోకరించి నాయన మరి నీకు సమయాన్ని ఇస్తూ ప్రభా అది మాకే ఉపయోగము తండ్రి, మాకే దీవెన ప్రభా. అలాంటి గొప్ప సమయాన్ని మేము పొందుకోవటానికి నాయన పరిశుద్ధాత్మ ద్వారా మూలుగులు ప్రభా నీ సన్నిధికి పంపించగలగటానికి నాయన మేము సమయాన్ని ఇచ్చి మా జీవితాలు మా కుటుంబాలు ప్రభా మా రక్త సంబంధ బంధుమిత్రులు అందరి కొరకు ప్రభా ఆశీర్వాదకరంగా మాకు మేము మారగలగటానికి తండ్రి ఈ రోజు మీరు తెలిపిన అనేక విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని అందించిన అన్నను బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి నడిపించావు తండ్రి. అన్నను మరుగుపరిచి ఆ స్థానంలో మీరుండి పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మేడ అపరాధము చేసి వాళ్ళని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించము. మమ్మ శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమె పరము తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ జూమ్ మీటింగ్ లో కూడిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడి ఆత్మలో అభివృద్ధి అనుగురించి ముందుకు నడిపించిన గాక. ఆమేన్. Hallelujah.
వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ మరి మాషి గారు రెండు మూడు రోజులు బట్టి మనకు కనబడట్లేదు, ఈ రోజు కనబడ్డారు. అయ్యా నమస్తే, అందరికి వందనాలండి. వినిపిస్తుందా? ఏమండి? వినపడుతుంది వినపడుతుంది. ఈవేళ కూడా ఓ 10 నిమిషాల క్రితం వచ్చింది కరెంట్. చాలా ఈ రోజు ఆశీర్వాదం గారి వెడ్డింగ్ యానివర్సరీ అండి, 48. అబ్బో కంగ్రాచులేషన్స్ అండి, దేవుని కృప. దేవుని కృప అంతే, అలాగా దేవుడు దీవించాడు, ఆశీర్వాదాలు ఉన్నాయి మీ. అన్నా నేను ఈ రోజు చాలా అదే వాక్యంలో నాకు చాలా డౌట్స్ తీర్నాయి అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. పరిశుద్ధాత్మ మూలగటం అంటే ఏంటి అనేది, అంటే సైలెంట్ గా ఉంటే దేవుడే మన పక్షాన్ని, పరిశుద్ధాత్మ మన పక్షాన్ని మాట్లాడుతుంది అనేది తెలుసు గానన్నా ఈ రోజు నేను చాలా క్లియర్ గా తెలుసుకున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా, థ్యాంక్ యూ అన్నా. చెప్పండి, మాట్లాడు సార్. అయ్యా అందరు రండి, ఇవాళ ఇవాళ ఏమేమి కొత్త కీర్తన ఒకటి. మహర్షి గారు ఇవాళ ఏమి వినిపిస్తారు? అటెండ్ చేస్తారు కదా క్లాసెస్ అన్ని, దేవుని కృప. అట్లాగే విజయ గీతం పాడరి. రండి సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.